శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ శాండిల్య విద్య అని ఛాందోగ్యోపనిషత్తులో ఒక ఉపాసనను మనం చదివి ఉన్నాము. విద్య అంటే ఉపాసన. విద్యాశబ్దానికి రెండు అర్థాలు, ఉపాసన జ్ఞానము, రెండు విద్య అనబడతాయి. సో శాండిల్య మహర్షి చేత దర్శించబడిన ఉపాసన, అది ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. అది మీరు చదివారు కూలంకషంగా. అది ఎలా ప్రారంభమవుతుందంటే, సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఉపాసన చేయాలి. ఎప్పుడు ఉపాసన ఎలా చేయాలో తెలుసునండి? శాంతుడై చేయాలి. శాంత, శాంతుడై చేయాలి. మీరు ఏ పని చేసినా, ఏ పని చేసినా, కర్మ చేసినప్పుడు కూడా, వంట చేసినప్పుడు, లేకపోతే ఏ పని చేసినా శాంతుడుగా చేయాలి. ఉపాసన ఎక్కర్లా. ఏ పని చేసినా పాఠం చదివితే శాంతుడే చదవాలి, పాఠం చెప్తే శాంతుడే చెప్పాలి. ఎవరితోటో డిస్కషన్ పెట్టేసుకుని మనస్సంతా చెడగొట్టుకుని వచ్చి సర్వత్ర ప్రసిద్ధోపదేశాతను మొదలెట్టకూడదు. శాంతంగానే చేయాలి ఏ పని చేసినా. ఎప్పుడు శాంతుడుగానే ఉండాలి. చపాతీలు తయారు చేశారనుకోండి, శాంతుడుగా ఉండి చపాతీలు తయారు చేయాలి. ఏ పని ఎవరితోటైనా మాట్లాడితే శాంతుడుగా ఉండి మాట్లాడాలి. అవతల వాడు అశాంతిగా ఉన్నా కూడా మనం శాంతుడుగా ఉండి మాట్లాడాలి. అవతల వాడు తిట్టినా కూడా మనం శాంతుడుగా ఉండి మాట్లాడాలి. అవతల వాడు మనం తిట్టాడు అనుకోండి, ఆ తిట్లని మనం తీసుకోకపోతే ఏమవుతాయి మనకి? కానీ కాబోవి. అన్లెస్ యూ అప్రోప్రియేట్ దెమ్ టు యువర్ సెల్ఫ్, దే ఆర్ నాట్ యువర్స్. తర్వాత వాడు అశాంతిగా ఉండి తప్పు చేస్తుంటే మనం అశాంతిగా ఉండి తప్పు ఎందుకు చేయాలి? కాబట్టి వాడు ఎంత అశాంతిగా మాట్లాడుతున్నా మనం శాంతంగా ఉండగలగాలి. క్షమ అంటారు దాన్ని. ఒకవేళ మీకు ఆ శక్తి లేకపోతే అక్కడి నుంచి దూరంగా పోయి, దూరంగా వెళ్ళిపోవాలి. శక్తి ఉన్నట్లయితే ఇంకా సమస్య లేదు, శక్తి ఉండాలి. ఎలా ఎదరవాడు ఎలా మాట్లాడినా మనం శాంతంగా ఉండాలి. ఇది లోక వ్యవహారంలో. ఇక ఉపాసన చేసేప్పుడు శాంతంగా ఉండాలని వేరే చెప్పాలా? పూజ చేసేప్పుడు హడావిడి హడావిడిగా అట్టహాసంగా చేసినట్లయితే మనస్సుకి శాంతి ఉండదు. సింపుల్గా చేసుకుంటే శాంతంగా చేసుకోవచ్చు. ఊరికే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు పూజ మొదలుపెట్టారనుకోండి, ఈ అతిథులకు కాఫీలు టీలు సప్లై చేస్తున్నారా, లేదా ఆ హడావిలోనైనా ఉంటారు, లేకపోతే పూజ, ఈ రెండింటికి మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది. ఏ పని చేసినా విక్షేపం లేకుండా చేయాలి. ఇక జగత్తును దర్శించేప్పుడు ఈ జగత్తంతా కూడా తజ్జలా అన్న తత్తు నుంచి పుట్టి, తత్ అంటే పరమాత్మ, పరమాత్మ నుండి పుట్టి పరమాత్మ యందే మనుగడను సాగిస్తూ, అన్నంటే మనుగడ, లా అంటే ఆ పరమాత్మ ఎందే విలీనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు పరమాత్మ కంటే భిన్నంగా లేదు. ఇదంతా కూడా, ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తంతా కూడా పరమాత్మయే. సర్వం కల్విదం బ్రహ్మ అని జగత్తును దర్శించాలి. అలా శాంతంగా జగత్తును ఆ విధంగా దర్శించాలి. అది ఉపాసన. ఏమంటే అది శాండిల్య విద్య. ఆ ఉపాసనలో కొంచెం ముందుకు వెళ్ళి ఆ పరబ్రహ్మ గురించి చెప్తూ చెప్తూ ఎలా మొదలుపెట్టారు? మనోమయ ప్రాణశరీర సర్వకర్మ సర్వగంధ సర్వరస అవాకీ అనాదర అభ్యాత్త అని చెప్పారు. అది శాండిల్య విద్య యొక్క సారమంతే. ఇంకా తర్వాత పెద్ద ఎక్కువ లేదు, చిన్న ఉపాసన. ఆ పరమాత్మ మనోమయుడై ఉన్నాడు. మనస్సు అంటే మీరు, మీ మనస్సే, నా మనస్సు మీ మనస్సే, ఆ మనస్సే, ఇంక మళ్ళీ వేరే మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మనస్సే. దేవుడికి మనస్సు ఉండదు. మనస్సు కార్యం, దేవుడు కారణుడు, కారణస్వరూపుడు, ఆయనకి మనస్సు ఉండదు. సో మనస్సు కార్యం, కాబట్టి మనస్సు ఉండేది జీవుడికే. ఆ జీవుడు మనస్సునే మనస్సుగా చేసుకుంటాడు దేవుడు. నిన్న గీత పాఠంలో చదివాం, దేవుడికి చేతులు ఉండవు, మన చేతులనే ఆయన తన చేతులుగా చేసుకుంటాడు, మన కాళ్ళనే ఆయన తన కాళ్ళగా చేసుకుంటాడు. ఆ మన మనస్సే ఆయన మనస్సు. మనోమయ ప్రాణశరీర, ప్రాణ అంటే ఇదే, ఇదే ఈ లైఫే. ఇక చెయ్యిలా ఇలా ఊపుతున్నామంటే దాని ఎందు ప్రాణం ఉన్నదనియే కదా.
ఈ ప్రాణమే ఆయన యొక్క సార దేహము. అంటే ఈ ప్రాణం ద్వారానే ప్రకటమవుతుంది. దేహం అంటే ఉపాధి అని అర్థం. ప్రాణోపాధిక ఈశ్వర, ప్రాణోపాధికుడు. సర్వకర్మ, సర్వరస, సర్వగంధ, వీటిల్లో ఇది మంత్రం. అభ్యాత్త అంటే సర్వమును వ్యాపించినవాడు. అవాకి అంటే ఇంద్రియములు లేనివాడు. అనాదర తొట్టుపాటు ఆదుర్ద పడనివాడు అని చెప్పారు. ఇప్పుడు ఈ విశేషణాలను చూసినట్లయితే మనోమయ ప్రాణశరీర దగ్గరే పేచీ. పేచీ అంటే ఇబ్బంది. సర్వకర్మ, సర్వరస, సర్వగంధ అంటే దేవుడని తెలుస్తూనే ఉందిగా. అవాకి, అనాదర, అభ్యాత్త అది కూడా దేవుడే. ఈ మనోమయ ప్రాణశరీర దగ్గరే పేచీ. ఇది జీవుడా దేవుడా? ఏమంటే జీవుడా దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? అసలు జీవుడే దేవుడు అని మీరు అని కూర్చున్నారనుకోండి, అప్పుడు జీవుడా దేవుడా అనే ప్రశ్నే రాదు. క్షేత్రజ్ఞించాపి మాం విద్ధి, అక్కడ ఈ ప్రశ్న ఉదయించదు. ఒకవేళ ప్రశ్న ఉదయించినా అది పూర్వపక్ష రూపంగా ఉదయించి సిద్ధాంతంలో దాన్ని తిరస్కరింపబడుతుంది. జీవుడా దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అది ఉపాసనా ప్రకరణం. శాండిల్య విద్య ఎత్కించిత్ భేదం లేనిదే ఉపాసన సిద్ధించదు. ఈ మాటంతా చెప్పాను ఆ రోజుల్లో మీకు పాఠంలో. ఎత్కించిత్ భేదాన్ని పెట్టుకుని అక్కడ ఉపాసనని చెప్పారు. అంచేతనే అక్కడ మే ఆత్మ అంటాడు. నేను మరణించి ఈ పరమాత్మ యందు నేను చేరుకుంటాను అంటాడు. ప్రేత్య అహం అభిభవితాస్మి. అభిభవితాస్మి అంటే లుట్ మధ్యమ ఉత్తమ పురుష ఏకవచనం. మరణించి నేను ఈ పరమాత్మను చేరుకుంటాను అన్నాడంటే అది ఉపాసనే తప్ప జ్ఞానం కాదు. కాబట్టి ఉపాసనా ప్రకరణం కనుక జీవుడు దేవుడు అనే రెండు తత్వాలు ఉంటాయి. ఉపాసనలో రెండు ఉంటాయి. ఎత్కించిన భేదం లేనిదే మీకు ఉపాసన ఉండదు. కాబట్టి శాండిల్య విద్య అంటే శాండిల్య మహర్షి చే దర్శింపబడిన ఉపాసన అని అర్థం. ఈ మొత్తం ప్రకరణం అంతా ఉపాసనకి సంబంధించి. అయితే జ్ఞానాంగమైన ఉపాసన. ఎటువంటి ఉపాసన? అదేదో చండీ ఉపాసన, లేకపోతే ఉచ్చిష్ట గణపతి ఉపాసన, కోరికలు తీరే ఉపాసన, అలాంటి ఉపాసన కాదు ఇది. ఇది చాలా ఉన్నత స్థాయికి. అవన్నీ రాజసోపాసనలు. ఇది సాత్వికమైన ఉపాసన. ఎటువంటి ఉపాసన అంటే ఈ ఉపాసన చేసినట్లయితే వీడు ఆత్మజ్ఞానానికి అర్హుడగును. అటువంటి ఉపాసన ఇది. ఈ ఉపాసనలో అభేదము మనకి సిద్ధాంతమే. అభేదము గురించి అసలు ప్రశ్న ఎప్పుడూ లేదు. అభేదము సిద్ధాంతమే. కానీ ఆ ఎత్కించిత్ భేదమును స్వీకరించి ఉపాసనను మనం నడిపిస్తాం. ఇది శాండిల్య విద్య యొక్క స్వరూపం. అది తెలిసిందండి. ఇంకా బ్రహ్మసూత్రాల దగ్గరికి రండి. శాండిల్య విద్య మీకు గుర్తొచ్చిందా? ఓకే. ఇంకా బ్రహ్మసూత్రాల దగ్గరికి వస్తే నాలుగు అధ్యాయాలు. ప్రథమ అధ్యాయానికి నాలుగు పాదాలు. అంతా నాలుగు నాలుగు నాలుగుతో నడుస్తూ ఉంటుంది బ్రహ్మసూత్రాలు. అసలు బ్రహ్మ అంటేనే నాలుగు. బ్రహ్మచతుష్పాత్. ఆయనకి నాలుగు పాదాలు అన్నారు. ఏమిటి బ్రహ్మకి నాలుగు కాళ్ళు ఏమిటన్నారు? తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, ఈ నాలుగు కూడా ఆయన కాళ్ళు అన్నారు. అంటే ఏమైంది? బ్రహ్మ సర్వవ్యాపకము అని ఎంత అందంగా చెప్పినట్టు అయిందో. లేకపోతే సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు పాదములు, తురీయము నాలుగవ పాదము. అప్పుడు పాదశబ్దానికి అర్థం వేరే చెప్పాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు పాదములు అన్నప్పుడు పద్యతే ఏభిహి ఇతి పాదాహ. వీటి ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలుగుతారు కనుక ఆ మూడు పాదములు. ఆత్మస్వరూపం ఎక్కడుందండి? జాగ్రత్త అవస్థలో ఉంది, చూసుకో. అలా మూడింటి ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలుగుతారు అని కరణ వ్యుత్పత్తి చెప్పి పద్యతే ఏభిహి, పద్యతే బ్రహ్మ ఆత్మ ఏభిహి, వీటి ద్వారా పొందబడుతుంది కనుక పాదాహ. తురియం దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ వ్యుత్పత్తి మారుతుంది. పద్యతే ఇది పాదాహ. పొందబడేది తురీయమే కనుక అది కర్మ వ్యుత్పత్తి అంటారు. కరణ వ్యుత్పత్తి మూడు పాదములు, అది కర్మ వ్యుత్పత్తి. అవి నాలుగు పాదములు. ఈ నాలుగు పాదములు బ్రహ్మచతుష్పాత్. బ్రహ్మకి నాలుగు పాదాలు. బ్రహ్మకి నాలుగు పాదాలు ఉన్నప్పుడు మరి బ్రహ్మసూత్రానికి నాలుగు అధ్యాయాలు ఉండడము, ప్రతి అధ్యాయానికి నాలుగు పాదములు ఉండడము చాలా సొగసుగా ఉన్నది. ఓకే.
ఈ నాలుగు పాదాల్లో ప్రథమ పాదం పూర్తయింది, ద్వితీయ పాదంలో అడుగు పెడుతున్నాం. ఈ ప్రథమ పాదానికి ద్వితీయ పాదానికి మధ్యన ఉండే సంబంధాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది శాస్త్రం, ఇది పురాణం కాదు కదా, పురాణ కాలక్షేపం కాదు కదా. పురాణం అయితే నడుస్తూ ఉంటుంది. ఏమన్నా రాముడు ఎక్కడ అడవిలోనే ఉన్నాడు ప్రస్తుతానికి. పూజ స్వామీజీ దృష్టాంతం ఇది. మీరు 15 రోజులు పురాణం వెళ్ళడం మానేశారనుకోండి, శాస్త్రి గారు చెప్తూ ఉంటారు పురాణం గుడిలో రోజు 1 గంట సేపు సాయంకాలం ఆయన అరికిళ్ళంతా ఆయనే తెచ్చుకుని, ఆయన పుస్తకం ఆయనే తెచ్చుకుని వస్తారు. వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కూర్చోగానే ఆయన పురోహితుడు ఉంటాడు కదా, పూజారి గారు, శాస్త్రులు గారు ప్రసాదం ఏమైనా పుచ్చుకుంటారా కొద్దిగా, పొంగలంటే పుచ్చుకుంటానంటారు. అప్పుడు ఆయన ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు. ఆ ప్రసాదం తీసుకుని అక్కడే నుయ్యి ఉంటుంది, ఆ నూతిలో మంచినీళ్ళు కూడా చెంబుతో తీసుకొచ్చి పెడితే ఆ నీళ్లు తాగి కూర్చుని ఉంటారు. ఈ లోపల ఓ రెడ్డి గారు, ఓ నాయుడు గారు, ఓ చౌదరి గారు, ఇంకో శాస్త్రులు గారు, అలా ఒక్కొక్కళ్ళే డ్రిఫ్ట్ ఇన్ వస్తూ ఉంటారు. వచ్చి అలా ముందు శాస్త్రులు గారు కూర్చున్నారు పాఠానికి అనే, పాఠం మీద శ్రద్ధ కాదు, ముందు దేవుణ్ణి దండం పెట్టాలి, ఆ నందీశ్వరుడు కొమ్ములోంచి దేవుణ్ణి ఇవన్నీ పూర్తి చేసి విభూతిలోకి పెట్టుకుని ఆ పొంగలో పుచ్చుకుని అప్పుడు అక్కడ స్తంభం ఒకటి చూసుకుని అక్కడ కూలబడతారు. ఇక్కడ ఒకడు, అక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, మైకు ఉండదు, ఏముండదు. ఈ లోపల అమ్మలక్కలు 1/2 మంది చేరతారు. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన మొదలు పెడతాడు రామాయణం. కొద్దిసేపు చెప్పుకుని మళ్ళీ గంట అయిన తర్వాత తన అలకిందాంతరం పుచ్చుకుని వెళ్తాడు. దీనికి అలవాటు పడున్నారు జనులు. ఇక వెళ్ళారండి, ఇది 4 రోజుల నుంచి సంచిలో పెట్టుకు తిరుగుతున్నాను. చూద్దురు కానీ, మీ సంచిలో పెట్టండి. సో కాబట్టి పురాణ కాలక్షేపం ఇది లేట్ బ్యాక్ వ్యవహారం, శాస్త్రం కదా అది. సో పూజ్య స్వామీజీ అంటారు 15 రోజులు మీరు వెళ్ళడం మానేశారనుకోండి ఈ పురాణానికి, 16వ రోజు వెళ్తే మళ్ళీ శాస్త్రులు గారు అరికెళ్ళంతరు పొంగలు ఇవన్నీ ఉంటాయి. రాముడు ఎక్కడుంటాడు, అడవిలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. హీ స్టిల్ ఇన్ ది ఫారెస్ట్. అలాగా కాదు, శాస్త్రీయమైన ప్రసంగం కదా. బ్రహ్మసూత్ర ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదంలో చేసిన చర్చ ఏమిటంటే స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల విచారం. ఇది వాక్య విచారం. ఉపనిషద్వాక్యముల యొక్క తాత్పర్యాన్ని నిగ్గుదేల్చుట కొరకై వాటి మీద విచారం చేస్తున్నాం. పదాల గురించి విచారం కాదు, వాక్య విచారం. ఈ స్పష్ట బ్రహ్మలింగములు ఆ వాక్యాన్ని చూడగానే ఇది బ్రహ్మే అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాటి యొక్క విచారం. లింగము అంటే శివలింగం అనుకున్నారు, ఇంత వేదాంతం విని లింగం అంటే శివలింగం అని అనుకుంటే నేను పుస్తకం మూసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ మాట మొన్న అక్కడ కూడా చెప్పినట్టున్నాను, లింగము అంటే హేతువు. అంటే ఈ హేతువులను బట్టి ఇది బ్రహ్మేనండి తెలుస్తూనే ఉంది స్పష్టంగా. దీంట్లో ఇంకా ఆలోచనే ఉంది. ఇప్పుడు ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి అని మొదలుపెట్టారనుకోండి, దేని నుండి సకల ప్రాణులు పుట్టుతున్నవో అని అలా మొదలుపెట్టారనుకోండి, ఇది బ్రహ్మే అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాటి విచారం అంతా కూడా గడచినది. ఇప్పుడు అంత స్పష్టంగా తెలియని వాక్యాలు ఉన్నాయి, అస్పష్ట బ్రహ్మలింగ. ఇదంతా కూడా మనకి ఇక్కడ అవతారికలో శంకర భగవత్పాదులు చెప్తారు. నేను ఊరికే మీకు ప్రణాళిక అంతా దాన్ని మీ ముందు పెడితే ఈజీ అవుతుందని అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అస్పష్ట బ్రహ్మలింగములు అంటే ఏమిటి? ఇది బ్రహ్మంటావా లేకపోతే జీవుడు అంటావా లేకపోతే బ్రహ్మ కాంది మరొకటి, బ్రహ్మంటావా మరొకటి అంటావా? బ్రహ్మ కాకపోతే అది ప్రకృతి అవ్వచ్చు, జీవుడు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఇది బ్రహ్మలా అనిపించట్లేదే, కానీ కొద్దో గొప్ప బ్రహ్మ లక్షణాలు కూడా ఉన్నాయే అని సంశయం. అటువంటి వాక్యాలు ఇప్పుడు మనోమయ ప్రాణ శరీర లాంటిది, సర్వకర్మ సర్వరస బ్రహ్మేనండి. మరి మనోమయ ఏమిటిది? ఇది జీవుడిది. వాక్యం చూడొస్తే ఒక్కటే, సమానాధికరణం, అన్నీ ఒకే విభక్తిలో ఉన్నాయి. అయితే జీవుడు అవ్వాలి, అదే బ్రహ్మ అవ్వాలి. పోనీ జీవుడు అందాము అంటే మరి సర్వకర్మ సర్వగంధ అది జీవుడిలా అవుతాడు. అయితే బ్రహ్మేనవయా ఏమిటి పేచి అంటే మరి మనోమయ ప్రాణ శరీర బ్రహ్మలా అంటావు. పోనీ రెండు ఒకటే ఎలా అంటావు? ఉపాసనా ప్రకరణం, జీవుణ్ణి దేవుణ్ణి విడివిడిగా పెట్టుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి ఈ వాక్యము ఎడల సందేహము గలదు, బ్రహ్మ ఇది లేకపోతే జీవుడా అని. అటువంటి అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములు గల సందర్భములను ఏరి
వాటన్నిటి యందు ప్రతిపాద్యము బ్రహ్మయే అని నిరూపించుట కొరకై ఒక పాదమును ఆచార్యులు ఫిక్స్ చేసుకున్నారు. అది ప్రథమాధ్యాయ ద్వితీయ పాదము. ఇదంతా కూడా భగవత్పాదులు వివరిస్తారు. ప్రథమే పాదే జన్మాద్యస్య యతః ఇతి ఆకాశాదేహే సమస్తస్య జగతః జన్మాది కారణం బ్రహ్మా ఇత్యుక్తం. గడచిన పాదాన్ని కొంచెం శంకరులు సంగ్రహిస్తూ ఉన్నారు. మొదటి పాదమునందు ఈ జగత్తుకు పుట్టుక, మనుగడ, ప్రళయము మూడింటికి కూడా కారణము అంటే ఉపాదానము అని అర్థం. పుట్టుక, మనుగడ, ప్రళయమునకు కారణము అంటే అది ఉపాదానం అవుతుంది. ఇప్పుడు కుండ దేని నుండి, ఏ తత్వము నుండి పుట్టెనో అని నేను ఆగాననుకోండి, అంటే రండి, మీకు వెంటనే డౌట్ రావచ్చు. సుఖంగా కూర్చున్నారా? ఇక్కడ ఏదైనా కుర్చీ ఉందా? ఇంకోటి కుర్చీ ఉంది, పర్లేదు. ఓకే, కుండ ఏ తత్వము నుండి పుట్టెనో అనగానే ఏమిటి, ఈయన కుండ మట్టి గురించి చెప్తున్నాడా, కుమ్మరివాడి గురించి చెప్తున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. కుండ ఏ తత్వము నుండి పుట్టి ఏ తత్వము వలన మనుగడ సాగిస్తోందో అన్నారనుకోండి, ఇప్పుడు కొంచెం ఆ డౌట్ క్లియర్ అవుతుంది. ఇది మట్టి అయి ఉంటుంది, ఎందుకంటే కుండ పుట్టడం వరకే కుమ్మరివాడు, కానీ ఆ తర్వాత దాని మనుగడికి ఆయనకి సంబంధం ఏం లేదు. ఇది మట్టి అయి ఉంటుంది. కుండ పగిలి దేనియందు విలీనమగునో, ఇది మట్టే. ఎందుకంటే కుండ పగిలినప్పుడు ఆ చిల్ల పెంకులు వెళ్ళి కుమ్మరివాడి ముఖానికి అతుక్కుంటాయా? అతుక్కోవు కదా, అవి మట్టిలో విలీనమవుతాయి. కాబట్టి ఇది మట్టే. కాబట్టి అది ఉపాదానము. మట్టి అంటే ఉపాదానం, కుమ్మరివాడు నిమిత్తమే. కనుక ఈ జగత్తునకు ఉపాదానము బ్రహ్మ. అది వేదాంతుల యొక్క కఠోరమైన ప్రతిజ్ఞ, చాలా పెద్ద ప్రజ్ఞ ప్రతిజ్ఞ. ఏమిటంటే జగత్తునకు ఉపాదానము బ్రహ్మ. ఇది ఎలాంటిదంటే, ఇది ఆభరణములకు ఉపాదానము బంగారము. మీ ముందు ఒక 100 ఆభరణాలు ఉన్నాయి, మీకు బంగారాన్ని తెలుసుకోవాలని కోరిక. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఆ బంగారం కోసం? కాశీయా, కైలాసా, ఎక్కడికి వెళ్తారు ఆ బంగారం కోసం? ఆభరణాలు ఇక్కడ ఇవి, వీటన్నీ ఇవి ఆభరణాలండి. మాకు బంగారం కావాలంటే వాడి గురించి ఏం చెప్తారు? మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే. వేదాంతుల యొక్క ప్రతిజ్ఞ అదేమంటే, జగత్తునకు ఉపాదానము బ్రహ్మే. మరైతే తీర్థయాత్రలు ఎందుకున్నాయి అంటే, చూడండి, మీరు శాంతిని పొందుటకు పరుగులు తీయనక్కరలేదు. శాంతి మీ స్వరూపమే అయి ఉన్నది, కానీ ఆ సత్యం తెలియాలంటే ఎంతో కొంత పరిగెత్తితే కానీ ఆ సత్యం తెలియదు. ఎంతో కొంత పరిగెత్తి కాళ్ళు నొప్పులు పుడితే కానీ ఆ పరుగెత్తాలనే ఆ వ్యగ్రత తొలగి శాంతిగా ఉండడానికి ఈ పరుగులు అనవసరం అని తెలుసుకోవాలంటే పరిగెత్తిన వాడికి తెలుస్తుంది. ఏ పరుగు లేనివాడికి ఏమీ తెలియదు, వాడు మూల పడు కూర్చుని ఉంటాడు. పరిగెత్తేసిన వాడికి మనం దేనికోసం పరిగెత్తామో అది పరిగెత్తక్కర్లేకుండానే దొరుకుతుంది అని వాడికి తెలుస్తుంది. అది బాగా అనుభవానికి వస్తుంది. అందుకోసం కొంచెం తీర్థయాత్రలు అవి చేసేస్తే అక్కడికి ఆ అదుర్ద తీరిపోతే అప్పుడు కూర్చుని ఆత్మస్వరూప విచారాన్ని వీడు ఓపికగా చేయగలుగుతాడు. అందుకోసం తీర్థయాత్రలు. మహర్షులు వాళ్ళు తీర్థయాత్రలు అవి చేయలేదు. తీర్థయాత్రలు కొంచెం ఆధునిక పురాణ మతం వచ్చాక తీర్థయాత్రలు వచ్చాయి తప్ప, వాళ్ళు వశిష్ఠుడు, వామదేవుడు వాళ్ళందరూ ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉండిరే కానీ ఇంకక్కడి నుంచి బస్సులు, కార్లు ఎక్కి టోటు తిరిగిన వాళ్ళు కాదు. ఎనీవే, సో జగత్తునకు ఉపాదానము పరమాత్మ అనే ఈ విషయాన్ని, ఈ జగత్ అంటే ఏమిటనుకుంటున్నారు, ఆకాశాదే, ఆకాశంతో మొదలుపెట్టి జగత్ అంటే ఆకాశం, వాయువు, నింగి, గాలి, నిప్పు, నీరు, నేల, ఇంతే జగత్తు. సకల జగత్తు కవర్ అయిపోయింది. ఆ జగత్తునకు బ్రహ్మ ఉపాదానము అనే విషయాన్ని జన్మాద్యస్యయతః అనే సూత్రంలో చెప్పినారు.
అని గడచిన పాదాన్ని శంకరులు చక్కగా సంగ్రహాన్ని చేసి చూపిస్తున్నారు. ఈ పారాగ్రాఫ్ చదివేస్తే మీకు ప్రథమ పాదం యొక్క సారమంతా వచ్చేసింది దాంట్లో. అంత బాగా ఉంటుంది సంగతి భాష్యం. తస్య సమస్త జగత్కారణస్య బ్రహ్మణః వ్యాపిత్వం నిత్యత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం సర్వాత్మత్వం ఇత్యేవం జాతీయకాః ధర్మాః ఉక్తా ఏవ భవంతి. ఆ ప్రథమ పాదంలో ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని నిర్ధారించే సమయంలో ఆ పరబ్రహ్మకు ఇన్ని ధర్మములు గలవు అని చెప్పబడియే ఉన్నది. ఏమిటా ధర్మాలు? ఆ సమస్త జగత్కారణమైన ఆ బ్రహ్మ వ్యాపి, సర్వమును వ్యాపించి ఉంటుంది. ఆకాశమును వ్యాపిస్తుంది, వాయువును, అగ్నిని, జలములను, పృథివిని, సర్వమంటే ఇంతే. ఈ సర్వమును కూడా వ్యాపించి ఉంటుంది. ఇది బంగారము నెక్లెస్లోనూ ఉంటుంది, కడియములోనూ ఉంటుంది, కర్ణాభరణంలోనూ ఉంటుంది, హస్తాభరణంలోనూ ఉంటుంది. బంగారం సర్వమునందు ఉంటుంది అన్నట్టుగా బ్రహ్మ సర్వమునందు వ్యాపించి ఉంటుంది. తర్వాత నిత్యమై ఉంటుంది. మీకు ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మని తెలుసుకునేటువంటి హేతువులు ఇవన్నీ లింగములు అంటారు. వీటిని పట్టుకుని మీరు పరమాత్మనే అన్వేషించాల్సి ఉంటుంది. బ్రహ్మ నిత్యమై ఉంటుంది, నిత్యము. అది బ్రహ్మకు అనిత్యమత్వం అనేది ఏది ఉండదు. అంటే నిత్యము అంటే అర్థం కాలమునకు అతీతమై ఉంట అనర్థం. చాలామంది ఏమనుకుంటారంటే నిత్యం అంటే మామూలుగా ఈ టైం ఇలా పోతుంది కదా, ఏరోలాగా 2000 పోయి 2001 వచ్చింది, అది పోయి 2002 వచ్చింది, అలాగా ఈ లోపల వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, పోయి వాళ్ళు పోతూ ఉంటారు, ఆ బ్రహ్మ మాత్రం అలాగే అలా ప్రవాహంలో నిలిచుంటుంది అని అనుకుంటారు. దాని పేరు ఉంది దానికి, ప్రవాహ నిత్యత్వము అని. అలాంటి నిత్యత్వం కాదు, అలాంటి నిత్యత్వం కాదు, ప్రవాహ నిత్యత్వం కాదు. కాలము యొక్క పరిధికి అతీతమైన తత్వము అకాల్, కాలము లేనిది అకాల్. అకాల్ తక్త్ అంటాడు. తక్త్ కాలాంతర్గతమై ఉంటుంది, ఎప్పుడో ప్రారంభమో ఇంకోప్పుడు అంతమవుతుంది. తక్త్ అంటే పీఠం ఏదో అయి ఉంటుంది, పీఠం అది ఒకప్పుడు ప్రారంభమై ఉంటుంది, ఇంకోప్పుడు అంతమవుతుంది, దానికి ఏదో చరిత్ర అవి ఉంటాయి. అకాల్కి అలాంటివి ఉండవు, అకాల్. కాబట్టి ఆ పరమాత్మతత్వము అకాల్, కాలమునకు అతీతమైనది. తర్వాత సర్వజ్ఞత్వం, సర్వమును తెలిసేది. ఇవన్నీ ఆత్మలక్షణాలే బ్రహ్మకి. సర్వమును తెలిసేది. ఇప్పుడు మీది ఎలాగంటే ఈ లోకంలో వాళ్ళు ఫలానా వాళ్ళు నగను ఒక దాన్ని తయారు చేశారు, బంగారానికి ఆ నగ గురించి మాత్రం తెలియదు అనడానికి వీలుండదు. బంగారానికి కొత్తగా తయారు చేసిన ఆ నగ గురించి కూడా తెలుస్తుంది అలాగనమాట, సంథింగ్ లైక్ దాట్. ఎందుకంటే బంగారం వ్యాపించియే ఉంటుంది దాని యందు కూడా. కాబట్టి సర్వమును వ్యాపించి ఉన్న పరమాత్మకు సర్వము తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఈ నేను దేహమునంతరం వ్యాపించి ఉన్నాను కాబట్టి దేహం తెలుస్తూ ఉంటుంది, మనస్సును వ్యాపించి ఉన్నాను మనస్సు తెలుస్తూ ఉంటుంది, అలాగనమాట. అంటే అర్థం ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుందని, అంతేగాని అస్తమానం అన్నీ అలా తెలిసేసుకుంటూ ఉండిపోతారని కాదు. ఓకే, అంటే దట్ పొటెన్షియల్ ఈస్ దేర్ అనే అభిప్రాయం సర్వజ్ఞత్వం. తర్వాత సర్వశక్తిత్వం, సకల శక్తులను పరబ్రహ్మ కలిగి ఉన్నది. ఇప్పుడు ఆకాశానికి గ్రావిటేషన్ శక్తి ఉన్నది, అది పరమాత్మ యొక్క శక్తియే. వాయువుకి వీచే శక్తి, నిప్పుకి వేడి చేసే శక్తి, నీటికి ఎలక్ట్రిసిటీ శక్తి, పృథివీకి మ్యాగ్నెటిజం అనే శక్తి కలదు. ఈ శక్తులన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తులే. తర్వాత ఆ పరమాత్మ సర్వమునకు ఆత్మయే ఉన్నాడు, అది కూడా మళ్ళీ బంగారమే. ఇప్పుడు నెక్లెస్ తీసుకుంటే దాని ఆత్మ ఏమిటి? బంగారం. అంచేతనే ఈ నెక్లెస్ కొనేవాళ్ళు కూడా ముందు ఆ డిజైన్ అంతా చూసుకుంటారు, అది బాగా నచ్చిన తర్వాత అప్పుడు దాని ఆత్మ గురించి విచారం మొదలు పెడతారు. ఏమండి ఇది, ఇది ఏ బంగారం అంటారు? 24 అంటే అయ్యా 24 ఆభరణాలు తయారు కావు, కొంచెం తగ్గిస్తే కానీ ఆభరణానికి అది యోగ్యం కాదు. ఓకే, అండర్స్టాండ్. 23 కాదు,
22 అయి ఉండాలి, 22 అయితే కూడా కొంచెం ఖరీదు ఎక్కువ పడుతుంది, ఇది 18 అని వాడు ఏదో చెప్తాడు. లేకపోతే ఉంటుంది అది. కాబట్టి కనుక ఇది ఆత్మవిచారం అంటే అది అలా ఉంటుంది ఆత్మవిచారం. అలాగే ఒక కొండ ఉన్నది, ఈ కొండ యొక్క ఆత్మ ఏమిటి, నది యొక్క ఆత్మ ఏమి, ఈ మైదానం యొక్క ఆత్మ ఏమి, అక్కడ ఉండే చెట్టు యొక్క ఆత్మ, అక్కడ ఉండే పశువు యొక్క ఆత్మ, అక్కడ ఉన్న పశువుల కాపరి యొక్క ఆత్మ. ఒక పర్టికులర్ సీన్లో ఒకటే అది, ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ చాలా పెద్ద, ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. వీటన్నిటి యొక్క ఆత్మ ఒక్కటే, ఒకే సత్ వీటన్నిటి యందు ఉన్నది. వీటిలో కొన్ని చరము, కొన్ని అచరము, కదిలేవి కదలేవి, అన్నిటి యందు కూడా ఒకే పరమాత్మ సద్రూపముగా నిలిచి ఉన్నది, సర్వాత్మత్వం. ఇటువంటి ధర్మాలు ఇంకా ఇంకా చెప్పచ్చు. ఇటువంటి ధర్మములన్నీ కూడా ఆ పరబ్రహ్మవి సుస్పష్టముగా తెలిసేవి, చెప్పబడియే ఉన్నవి. అర్థాంతర ప్రసిద్ధానాంచ కేషాంచిచ్ఛబ్దానాం బ్రహ్మ విషయత్వ హేతు ప్రతిపాదనేన కానిచిద్వాక్యాని స్పష్టబ్రహ్మలింగాని సందేహ్యమానాని బ్రహ్మపరతయా నిర్ణీతాని. ప్రథమ పాదంలో కొన్ని వాక్యములు, కానిచిద్వాక్యాన్ని కొన్ని వాక్యములు. ఎటువంటి వాక్యములు అవి? స్పష్ట బ్రహ్మలింగాన్ని, ఇవి బ్రహ్మను చెప్పే మాటది అని స్పష్టంగా తెలుస్తూ ఉండే వాక్యాలు. ఆ లింగము, బ్రహ్మ యొక్క లింగము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇతో వా ఇమాని భూతాన్ని జాయంతే అంటే అది బ్రహ్మలింగమే. అటువంటి స్పష్టమైన బ్రహ్మను సూచించే హేతువులు కలిగిన వాక్యములు ఏవి గలవో ఆ వాక్యములలో కొన్నిటిని లెక్కలోకి తీసుకుని వాటి మీద చర్చ మొదలుపెట్టారు ఆచార్యులు. ఆచార్యులు అంటే బాదరాయణ ఆచార్యులు. వాటి మీద చర్చ మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇవన్నీ వాక్యములు ఆ పరబ్రహ్మనే బోధిస్తున్నవి అని చెప్పారు. ఎందుకండి చర్చ ఎందుకు? బ్రహ్మలింగము స్పష్టంగా ఉంటే ఈ మీమాంస, ఇది మీమాంస, చర్చ అంటే మీమాంస. ఎందుకు అంటే సందేహ్యమాన అని ఆచార్యుని యొక్క దృష్టిలో అవి స్పష్టంగానే ఉన్నప్పటికీ సామాన్యుల యొక్క దృష్టిలో ఓపెసరంత సందేహం ఉంటుంది వాటిల్లో. అలాంటి సందేహానికి హేతువు గలదు. ఎందుకు సందేహం వచ్చిందో తెలుసిన, అక్కడ ఏం చేశారంటే కొన్ని శబ్దములను ప్రయోగించారు, ప్రయోగించి బ్రహ్మను బోధించారు. కేషాంచి శబ్దానాం బ్రహ్మ విషయత్వ హేతు ప్రతిపాదనైన, ఇది బ్రహ్మమును బోధించే హేతువు అని చెప్పేప్పుడు కొన్ని శబ్దములను ప్రయోగించారు. ఆ శబ్దములు ఎటువంటి శబ్దములు? అర్థాంతర ప్రసిద్ధానాం, వాటికి ఇంకో అర్థం అంటే బ్రహ్మతో సంబంధం లేని అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఉంటుంది కాబట్టి సందేహం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆకాశము అని ఉన్నది. ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అని ఉంది ఛాందోగ్యంలో. ఆకాశాధికరణము అనే అధికరణానికి అది విషయం. అది ప్రథమ పాదంలో వెళ్ళింది. అది అక్కడ ఆ వాక్యాన్ని చూసిన వెంటనే ఏమిటి, సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అంటున్నారే, సకల ప్రాణులు పుట్టును అనగానే అది బ్రహ్మయ్య ఉండాలి, అది స్పష్ట బ్రహ్మలింగము. బ్రహ్మేనయ్యా, బ్రహ్మేనని మీరు అనేశారు, నాకు తెలుస్తూనే ఉంది అది బ్రహ్మని. కానీ ఈ ఆకాశ శబ్దం ఏమిటి? ఆకాశం అంటే ఈ భూతాకాశం కదా. ఏమంటే ఆకాశం అంటే బ్రహ్మని ఎవడైనా అనుకుంటాడా? అనుకోడు. ఆకాశరాజు గారు నిజం. ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు కొన్ని కొంచెం ఎప్పుడైనా ఒక రెండు పాఠాలు వింటే బాగుంటుంది. ఆకాశరాజు గారు పిల్లని కడిగి ఇచ్చాడు, కథలు ఇలా ఉంటాయి కదా. వాటికి ఆకాశరాజు అంటే ఇది ఆకాశము బ్రహ్మది ఏదో అలాగ దానికి అలా ముడిపెట్టుకోవాల్సి ఉంటుంది. అలా ముడిపెట్టి పూజ స్వామిజీ ఓ మాట చెప్పారు, నాతోటే చెప్పారు, ఇంకా అందరితో చెప్పారు, నన్ను పట్టుకునేలాగా ఉద్దేశించి చెప్పారు. చూడండి ఈ కథలు ఉంటాయి కదా, వీటిని వ్యాలిడేట్ చేసేటువంటి ఒక బాధ్యత మన నెత్తి మీద ఉంది.
మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించి వ్యాలిడేట్ చేయాలి. లేకపోతే జగత్ లోకంలో జనులకు మూర్ఖత్వంలో పడిపోతారు. ఆ కథలకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చే పూచి మన మీద ఉంది అని చెప్పారు. అందుకోసం నేను ఒక కథ ఆకాశరాజు గారు అంటే ఏదో ఇలాంటి సందర్భం ఒకటి ఉండాలి దానికి. వెంకటేశ్వర స్వామి అంటే బ్రహ్మ, బ్రహ్మకి ఆకాశాదేవ సముత్పద్యంతే అని ఉంది సర్వాణి భూతాన్ని. ఏమంటే ఆకాశం అంటే భూతాకాశం కదా, మరి అంచేతనే దాన్ని ఒక అధికరణం కింద పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టుకుని ఆకాశస్థల్లింగాత్ అని సూత్రం. ఆకాశ అని ఆ వాక్యంలో వినపడ్డ ఆకాశం అది భూతాకాశం అనుకుంటావేమో, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదయ్యా. ఆకాశానికి భూతాకాశం ఉందనే మాట అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసుది. కానీ ఇక్కడ ఆకాశం అంటే మటుకు బ్రహ్మయే. అది ఎలాగంటారేమో, తల్లింగాత్ తదంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క లింగము స్పష్టంగా ఆకాశ శబ్ద ఆకాశ శబ్ద ఘటిత వాక్యమునందు ఆకాశాదేవ సముత్పద్యంతే సర్వాణి భూతాన్ని ఇత్యాది వాక్యమునందు ఆ లింగము స్పష్టంగా తెలుస్తుంది. నీకు సందేహం రావడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆ శబ్దానికి వేరే అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఉండడం చేత సందేహం వచ్చింది. కనుక నీ సందేహాన్ని మేము అంగీకరించి విచారం చేసి అది బ్రహ్మయే అని నిరూపించడం అయినది. ఇది ప్రథమ పాదము యొక్క లక్షణం. పునరపి అన్యాని వాక్యాన్ని అస్పష్ట బ్రహ్మలింగాన్ని సందేహ్యంతే. ఏమంటే స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల వద్దనే వీడికి సందేహం వస్తే, అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాల దగ్గర సందేహం రాదని సందేహం వస్తుందని వేరే చెప్పాలా? ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, ఇటువైపు వెళ్తే కర్నూలు, ఇటువైపు వెళ్తే మంత్రాలయము అని బోర్డు ఉంది. అది చూసిన తర్వాత కూడా వాడికి సందేహమే, ఏమో తీరా రాంగ్ రోడ్డు పోతే ఎక్కడికి పోతామో ఏమిటో అని ఎవరినో పిలిచి ఏమయ్యా మా కర్నూలు వెళ్ళి ఇటే పోండాయా అంటే పోలే బాబు అని అటు పోతాడు. అలా ఉన్నవాడికి అంత అలాంటి చేదస్తం మనిషికి ఏ బోర్డు లేని చోట సందేహం రావడంలోనో, లేకపోతే బోర్డు అయితే ఉంది కానీ దాని మీద కాగితాలు అతికించేసి సరిగ్గా కనపడటం లేదు. ఏదో కా ఉంది, కర్నూలు అంటే కా అంటే కర్నూలేనండి, ఇంకేముంది కా అంటే అక్కడ కా అంటే కర్నూలే, కడపైనా కర్నూలు తర్వాతే వస్తుంది పోవచ్చు. అస్పష్ట బ్రహ్మలింగముల దగ్గర సందేహం రావటంలో ఆశ్చర్యమే ఉన్నది. కనుక ఆచార్యులు అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాలను కొన్నింటిని తీసుకుని సందేహానికి తావు ఉన్న వాక్యాలు తీసుకుని వాటిని నిర్ధారిస్తున్నారు. ఆ సందేహం ఎలా ఉంటుందో చెప్తున్నారు. కిం పరం బ్రహ్మ ప్రతిపాదయంతి ఆహోస్విత్ అర్థాంతరం కించిదితి. ఇదిగోనండి, ఈ కాగితం వెనక్కి పంపించండి. ఈ అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములు ఇవి బ్రహ్మను బోధిస్తున్నాయా, లేక బ్రహ్మ కంటే భిన్నమైన మరో తత్వములు దేనినైనా, అంటే ప్రకృతి కావచ్చు జీవుడు కావచ్చు ఎవేవో ఉంటాయి తత్వాలు, వాటిని వేటినైనా బోధిస్తున్నాయా అనే సందేహము తప్పనిసరిగా వస్తుంది. ఆ సందేహ నివారణ కొరకు ఇది ప్రారంభమవుతుంది. తన్నిర్ణయాయ ద్వితీయ తృతీయ ఉపాదౌ ఆరభ్యేతే. అటువంటి అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములలో వచ్చిన సందేహములను పోగొట్టి పరబ్రహ్మయే ప్రతిపాదించబడుతోంది అని స్పష్టంగా నిరూపించుట కొరకై రెండు మూడు పాదములు ప్రవర్తిల్లుచున్నవి. వీటికి ఆ పేర్లు ఉన్నాయి. ప్రథమాధ్యాయానికి సమన్వయాధ్యాయము అని పేరు, ప్రథమ పాదానికి స్పష్ట బ్రహ్మలింగ పాదము అని పేరు, ద్వితీయ తృతీయ పాదములకు అస్పష్ట బ్రహ్మలింగ పాదములు, చతుర్థ పాదానికి ఏదో పేరుంది. ఆ రకంగా కాబట్టి ద్వితీయ పాదంలో ఉన్నాం మనం. మొదటి అధికరణం, ఇంకా కొన్ని అధికరణాలు మనం ఫినిష్ చేసాం. ఈ అధికరణం ఎందుకనే ఆపామంటే ఆ శాండిల్య విద్య అవ్వకుండా ఇది చదివి ఏమీ ఉపయోగం ఉండదు. అంచేత ఆ శాండిల్య విద్య చదివిన తర్వాత చదవడం కోసం ఆపినాము. సో ఈ శాండిల్య విద్యలో మనోమయ ప్రాణ శరీర ఇత్యాది వాక్యాలు ఉన్నాయే, అదో వాక్యం స్పష్టంగా కనపడుతోంది అస్పష్ట బ్రహ్మలింగం అది. అలాగే ఇంకా ఒకటి రెండు ఉన్నాయి,
వాటిలో బ్రహ్మ అని అనిపిస్తోంది కానీ కొంచెం అస్పష్టంగా ఉన్న సందర్భం కాబట్టి ఇదంతా కూడా విచారం చేయాల్సిన అవసరం ఉన్నది. సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అది ఈ ఈ సూత్రానికి అర్థం రెండే పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలకు అర్థం భాష్యకారులు తర్వాత చెప్తారు. ముందు విషయవాక్యాన్ని మనకి సూచిస్తూ ఉన్నారు. ఏమిటి విషయవాక్యం? ఇదమామ్నాయతే. ఏమన్నా వేదంలో చెప్పిన దానికి ఆమ్నాయతే అని అంటారు. ఇట్లు చెప్పబడుచున్నది అని. ఇట్లు చెప్పబడుచున్నది అంటే ఏదో పురాణంలోనో అక్కడ చెప్పిన దాన్ని ఆమ్నాయతే అని అనరు. పఠ్యతే అని ఏదో అంటారు. ఆమ్నాయతే అన్నారంటే వేదంలో చెప్పిన దాన్నే ఆమ్నాయతే. ఆమ్నాయతే అంటే కర్మని ప్రయోగము. ఇట్లు వేదమునందు చెప్పబడుచున్నది. ఏమని? సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఈ మంత్రానికి నేను అర్థం చెప్పేశాను ఆల్రెడీ. ఇలా ఉంది ఆ మంత్రం. శాండిల్య విద్య ఈ మంత్రంతో ప్రారంభమవుతుంది. ఇంకా ఏముంది? అథ ఖలు క్రతుమయ పురుష యథా క్రతురస్మిన్ లోకే పురుషోభవతి తథేత ప్రేత్యభవతి సక్రతుం కుర్వీత అని మీరు ఉపాసన చేయాలి. శాంతుడుగా ఉండి మీరు ఉపాసన చేయాలి. ఎందుకండి ఉపాసన? ఎందుకు చేయడం ఉపాసన అని అనే ప్రశ్న ఉదయించడం సహజం. అథ హేతువు చెప్తున్నారు. అథ హేత్వర్థే అథ ప్రయోగ. అథ కలు ఇంచేతనగా, ఎందుచేతనగా. చూడు, మనిషి పురుష అంటే మనిషి క్రతుమయ అంటే సంకల్ప ప్రధాన. ప్రాచుర్యార్థంలో మయట్ సంకల్ప ప్రధాన. మనిషి ఉన్నాడే, వాడి సంకల్పాలు ఎలా ఉంటాయో వాడి బతుకు అలా పోతూ ఉంటుంది. సంకల్ప ప్రధానుడుగా ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కుర్రాడిని చదువుకోరా అని కాలేజీకి పంపిస్తారు. చాలా ధనాన్ని దాన్ని ఖర్చు పెడతారు. ఎంతో ప్రేమతో వాడు చదువుకుని పైకి వస్తాడని, వాడు బాగుపడతాడని, మనకు కూడా ఏదో కొంత సేవ చేస్తాడని అనుకుంటారు తల్లిదండ్రులు. పూర్వం వాళ్ళు అలా భ్రమ పెట్టుకునేవారు. అది భ్రమం తర్వాత తెలుస్తుంది ఎలాగాను. అది భ్రమ అంటే అది ఏదో కుర్రాళ్ళ తప్పు అని నేను అంటలా. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. మనం వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని అనుకోవడం తప్పు కదా. అది ఇప్పుడు స్వతంత్రమైన ప్రాణులు, ఏ ప్రాణికి ఆ ప్రాణి ఓ కొంత కర్మాశయాన్ని తెచ్చుకుని ఈ దేహాన్ని స్వీకరించి ఆ కర్మఫలాన్ని అనుభవించి దేహాన్ని త్యాగం చేస్తూ ఉంటాయి. అది ఈ జగత్తు యొక్క పరిస్థితి. అది ఈ పరిస్థితిలో నా కర్మకి బట్టి నేను అనుభవించాలి కానీ వాడెవడో కుర్రాడు వచ్చి వాడు నన్ను ఉపకరిస్తాడని ఎలా అనుకుంటాం? అది అనుకో, అది పొరపాటు. నా అభిప్రాయం అది. అంతేగాని పిల్లలది ఏదో తప్పు ఉందండి. తప్ప ఒప్పు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇలా ఇలా భ్రమ పెట్టుకుని ఏదో కొంత భ్రమ కొంత ప్రేమ రెండు కలిసి ఉంటాయి. వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం కోసం కాలేజీకి పంపించి ఏదో చేస్తారు. వాడు కాలేజీకి వెళ్ళి ఆ సగం చదువు సగంలో ఉండగా నేను ఓ అమ్మాయిని ప్రేమించానంటాడు. చదువు పూర్తయిన తర్వాత అనొచ్చు కదా. సగంలో ఉండగా అమ్మాయి, ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లం. ఒక నన్ను మిడ్ వెస్ట్ అని అమెరికాలో ఉంది. ఒక తండ్రి నాతో చెప్పాడు, వీడు అమ్మాయిని ప్రేమిస్తాను ప్రేమించాను అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే అప్పుడప్పుడు అబ్బాయిని ప్రేమించానని కూడా ఇంటికి వచ్చిన సందర్భాలు ఉంటాయి. అమ్మాయిని ప్రేమించానంటే ఆశీస్సులే అని చెప్పాడు ఓ తండ్రి నాతో. ఐ వాజ్ స్టన్డ్. ఎందుకంటే లోకం అయితే మీరు వీడు అమ్మాయిని ప్రేమించే, అది మరీ ఎక్స్ట్రీమ్. అది అమ్మాయిని ప్రేమించానని వస్తాడు. వాడి మనస్సుని మీరు మార్చడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా వాడు మారడు, అంత నిలబడతాడు. హీ డజంట్ చేంజ్. ఎందుకో తెలుసునండి, క్రతుమయ పురుష. మనిషి సంకల్ప ప్రధానుడు. వాడు సంకల్పం చేసుకున్నాడంటే ఇంకా సంకల్పం నుంచి వాడిని తప్పించలేరు. దీనికి ఆపోజిట్ కొంతమంది పెద్ద ఉద్యోగాలు, పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటాడు బ్రహ్మచారి. పెళ్లి చేసుకోరా అంటే నేను చేసుకోను అంటాడు. ఎరా నీకేమైందిరా, నెలకి 25,000 సంపాదిస్తున్నావు, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, రూపం ఉంది, అందం ఉంది, అన్ని అవయవాలు మంచి ఆరోగ్యంగా ఉన్నాయి,
నీకేమైంది, నిన్ను పెళ్ళాడడానికి రంభల్లం అంటే అమ్మాయిలు 60 మంది క్యూలో నిలబడి ఉన్నారు. అమ్మాయిని పెళ్ళాడు అంటే ఇది వద్దంటే ఏమిట్రా అని తల్లిదండ్రులు తల మొత్తుకుంటారు. వాడు వెండు వెండంతే, నాకు పెళ్ళి వద్దంటాడు. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడని. తల్లికి తండ్రికి అత్తయ్యకి మేనమావకి వీళ్ళు ఎవరికి అర్థం కావు, డజన్ మంది ఉంటారు. వీళ్ళందరికీ అసలు ఏమీ పాలుపోని ఒక కరడుగట్టిన సమస్య. వీడు పెళ్ళి అసలు ఎందుకు వద్దంటున్నాడు, పోలే పెళ్ళి చేసుకోకపోతే చేసుకోపోయాడు, వీ అగ్రీ టు దట్, అసలు ఎందుకు వద్దంటున్నాడు అంటారు. వాళ్ళకి అర్థం కాని పెద్ద జటిలమైన సమస్య. అంటే దానికి ఒక్కటే సమాధానం, క్రతుమయ పురుష. క్రతుమయుడే పురుషుడు, క్రతుమయుడు అలాగే ఉంటాడు అంతే. అలాగే ఇంకొకడు ఉంటాడు, నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటాడు, వాడి బతుకందాలా అనుకోవడంతో గడిచిపోతుంది, వాడు ఎప్పుడూ సన్యాసం తీసుకోవాలి. ఇంకొకడు ఉంటాడు సన్యాసం తీసుకోవాలనుకుంటాడు, వెళ్ళి ఓ మొలక వేసి గుడ్డి చేసుకుని సన్యాసి అయి లేచి కూర్చుంటాడు. అది ఆ సంకల్పం అండి, క్రతు అంతే అది, క్రతుమయ పురుష. కాబట్టి నీ బతుకుని నీ బుద్ధిలో పుట్టే సంకల్పాలు నడిపిస్తున్నాయి మనిషి తెలుసుకో. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు, తథేత ప్రేత్య సంభవతి. నువ్వు కనుక ఒక సంకల్పం చేసావా, ఆ సంకల్పం ఇక్కడ ఈ జీవితాన్ని నడిపించడమే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా తరువాతి జన్మకు కూడా ఈ సంకల్పం వెళ్ళి సాగతి అంతవరకు సాగుతుంది. అది దాని బలం అంతటిది. అంచేతనే నాకు ఈ కోరిక ఆ కోరిక అని అలా కోరికలు కోరుకోకూడదు. నాకు ఇన్ని నగలు కావాలి అన్ని నగలు కావాలని కోరుకున్నారనుకోండి, మళ్ళీ జన్మలో గోల్డ్ స్మిత్ ఇంట్లో మా అమ్మాయి అయిపోతుంది, ఏదో సంథింగ్ లైక్ దట్ అవుతుంది. అదో అలాంటిది ఏదో మరొకటి ఏదో అవుతుంది. కాబట్టి ఊరికే అలా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకూడదు, ఏ కోరికలు కోరుకోవద్దు. ఎందుకంటే సంకల్పం కదా అది, ఆ సంకల్పానికి వివేకానంద స్వామి చెప్పారన్నమాట, ఏ కోరికలు వద్దురా బాబు, కోరిక తీరిపోయిందనుకో అక్కడికి ఆ సంకల్పానికి చెల్లు అయిపోతుంది. కానీ తీరకపోతే మటుకు అది నీకు మళ్ళీ ఇంకో భర్త పట్టుకొస్తుంది, ఆ కోరిక కోసం ఓ భర్త ఓ జన్మ ఎత్తాలి. ఒక 60 కోరికలు ఉంటే 60 జన్మలు వరుసపెట్టి ఎత్తాల్సి ఉంటుంది. ఎంత క్లేశము, ఏ కోరికలు పెట్టుకోకు, పోనీ అలా పోతూ ఉండని జీవితం అని అని సలహా చెప్తారు. ఆ సంకల్పానికి అంత బలం ఉంది, ఈ జన్మలో కాకుండా మళ్ళీ జన్మలో కూడా సాగదీసేంత బలం ఆ సంకల్పానికి వస్తుంది. కాబట్టి ఆ సంకల్పము యొక్క శక్తిని నువ్వు తెలుసుకో. తెలుసుకుని ఏం చేయాలో తెలుసిన, సక్రతుం కుర్వీత. ఇప్పుడు ఒక సంకల్పాన్ని చేయాలి. ఏమని, శాంత ఉపాసీత ఇతి క్రతుం కుర్వీత. నేను భాష్యంలో నాకు గుర్తుంది, శాండిల్య విద్యలో చెప్తారు ఆయన, నేను శాంతుడనై ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి అని నువ్వు సంకల్పం చేసుకో. నువ్వు సంకల్పం చేయంతే, ఇంకా మిగతాది నేను చూస్తా. సంకల్పం చేయను, సంకల్పం చేస్తే సరిపడుతుంది. నిన్న ఒక ఆయన నాతో అన్నారు, ఆయన అనుకోకుండా వేదాంత క్లాస్కి వచ్చారు. ఆయనకి వేదాంత క్లాస్ ఆయనకు అనుకూలం కాదు, అందులో నేను చెప్పిన నిన్నటి క్లాస్ అయితే అసలే అనుకూలం కాదు. నిన్నటి ఏం క్లాస్ అది, గీతలో బ్రహ్మ నిరూపణం. అమ్మ బాబోయ్ మొట్టమొదటి క్లాస్ అదే క్లాసు, ఫస్ట్ క్లాస్ అది, తల నెత్తిమించిపోతుంది ఆ క్లాసు. సో ఆ క్లాస్కి వచ్చారు ఆయన, ఇట్ వాజ్ ఎ మిస్టేక్, అలా అనుకోకుండా గాలివాటంగా వచ్చారు. తర్వాత నన్ను కలిశారు, కలిసి ఎప్పుడ ఈ వేదాంత విచారం వేదాంతాన్ని వేళ విన్నామండి, వినే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వింటాము అని చెప్పారు. అంటే నేను అన్నాను ఛాన్సులు రావండి, అలాగా మీకు మిగతా ఛాన్సులు అన్నీ వస్తాయి కానీ వేదాంతానికి ఛాన్స్ రాదు, మీరు సంకల్పం చేయాల్సి ఉంటుంది అని నేను చెప్పాను. ప్రేమతో చెప్పారు, నేనేమి ఒకరి మాటని ఖండించడం కోసం చెప్పి మాటే లేదు, ప్రసక్తే లేదు, మనం ఖండించరాదు. ఖండన దృష్టితో చెప్పకూడదు, మండన దృష్టితోటే చెప్పాలి. అంటే ఏమిటి, ఆ పై మాట చెప్పి వారు కొంచెం ఆలోచింపజేసే వాక్యం చెప్పాలి, అందుకోసం చెప్పడం. అయితే మన దగ్గరికి వచ్చి అన్నందుకు మనం ఏదైనా పురుషార్థానికి ఉపయోగపడే మాట చెప్పాలి కదా. కాబట్టి ఛాన్సులు రావు, మీరు సంకల్పం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు వారి ఇష్టవాళ్ళ. అది మనస్సులో ఉంటుంది, వారి బుద్ధి ఉంటుంది, అది ఛాన్సులల్లా రావు, మనమే సంకల్పం చేయాలి. కాబట్టి సక్రతుం కుర్వీత, వాడు సంకల్పం చేసుకోవాలి. ఏమని, శాంత ఉపాసీత, నేను శాంతుడనై సర్వ జగత్తును బ్రహ్మరూపంగా దర్శించే
ఉపాసనను నేను చేసుకుంటాను అని అదే ఆ వాక్యం. శాండిల్య విద్య అంతా ఒక్కసారి మీకు గుర్తొస్తుంది చూడండి. తర్వాత మనోమయ ప్రాణ శరీర భారూప ఇత్యాది. మనము ఇప్పుడు ఉపాసించాలి. నేను శాంతుడనై ఉపాసిస్తాను. దేన్ని ఉపాసిస్తారు? ఇదేనో ఒకదాన్ని ఉపాసించాలి. దేన్ని ఉపాసిస్తారు? సో సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి అని ఉందిగా. ఆహా, మరైతే బ్రహ్మ యొక్క ఉపాసనే, బ్రహ్మ యొక్క ఉపాసనే అని మళ్ళీ పక్కన ఏముందా అని చూస్తే మనోమయ ప్రాణ శరీరో భారూప అని ఉంది. ఇదే నేను చేయాల్సిన ఉపాసన. బ్రహ్మన్నామే, బ్రహ్మ అయితే మరి మనోమయం ఎలా అయింది? మనస్సే ప్రధానముగా గలది, ప్రాణమే శరీరముగా గలది, ఎలా అయిందబ్బా? కానీ భారూప అని ఉంది పక్కన. భా అంటే ప్రకాశం, ప్రకాశం అంటే చైతన్య ప్రకాశమే ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశమే రూపముగా గలది. ఏమంటే చైతన్య ప్రకాశం అంటే దేవుడైనా అవ్వచ్చు, జీవుడైనా అవ్వచ్చు. జీవుడికి ఉంది చైతన్య ప్రకాశం, దేవుడికి ఉంది. మనోమయ అంటే జీవుడే, ప్రాణశరీర అంటే జీవుడే. ఇలా ఉంది వాక్యం. ఇది స్పష్టం. మొదటి చోట బ్రహ్మ అని అనిపిస్తోంది, బ్రహ్మలింగం ఉన్నది. కానీ తరువాత వాక్యం దగ్గరికి వచ్చేప్పటికి ఆ బ్రహ్మలింగం కాస్త అస్పష్టమై కూర్చున్నది, స్పష్టంగా లేదు, ఏదో ఉండి ఉండనట్లుగా ఉన్నది. కాబట్టి ఇది ఏమిటి? ఇప్పుడు చేయాల్సిన ఉపాసన దేనిని? ఉపాసన చేయాలని నిశ్చయం అయింది, దేన్ని ఉపాసించాలి? తత్ర సంశయ. తత్ర అంటే ఆ ప్రకరణమునందు సంశయం. సంశయం అంటే ఉభయకోటి అవగాహి సంశయ. రెండు ఉంటాయి. ఈ పెండులం తిరిగినట్టుగా బ్రహ్మని ఉపాసన చేయాలా లేక జీవుణ్ణి ఉపాసన చేయాలా అని అని. ఇప్పుడు లక్ష్మీ గణపతి ఉపాసన అంటాడు. లక్ష్మీ గణపతి ఉపాసన అంటే లక్ష్మిని ఉపాసన చేయాలా గణపతిని ఉపాసన చేయాలా? ఏదో చిన్న డౌటు దాంట్లో మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటుంది, అది క్లియర్ చేసుకోవాలి. నేను విన్నా ఆ మాట, అందుకోసం అలా చెప్పాను. ఏదో ఒకటి వినుంటాను, నేను వినకుండా ఎందుకు చెప్తాను? సంశయం ఏమిటి? సంశయం ఇప్పుడు సంశయాన్ని ముందు స్పష్టంగా తెలుసుకుంటే, అసలు నీ డౌట్ ఏమిటో ముందు క్లియర్ అయితే దానికి సిద్ధాంతం తర్వాత వస్తుంది. నేను ఏంచేతే సత్సంగాల్లో ప్రశ్నలు రాసి పెట్టండాయా అని కోరుతాను నేను. ఎందుకంటే రాస్తే మీ డౌట్ ఏమిటో మీకు తెలుస్తుంది ముందు. కిమిహ మనోమయత్వాదిభిర్ధర్మై శారీర ఆత్మా ఉపాస్యత్వేన ఉపదిశ్యతే ఆహోస్విత్ పరం బ్రహ్మేతి. ఏమండి మనోమయ ప్రాణశరీర అని ధర్మాలు చెప్పారు. ధర్మ విశేషణాలు, ధర్మం అంటే విశేషణాలు. ఈ ధర్మాలని బట్టి చూస్తే ఈ శరీరంలో ఉండే ఆత్మ శరీరే భవ శారీర తద్ధిత ప్రత్యయం, తద్ధిత ప్రయోగం. శరీరే భవ శరీరమునందు ఉండేది శరీర ఆ అనే ప్రత్యయం. తద్ధితేష్మచామాదేహ ఆది అచ్చుకి వృద్ధి శారీర అవుతుంది. ఎస్ఏతిచ అకారలోప శారీర అవుతుంది. సో శరీరమునందుండే ఆత్మ జీవుడు అనలేదు, మీరు గమనించండి, ఏమీ అనలేదు. శరీరమునందుండి అధ్యతనే ఓపెన్ మైండ్ ఉండాలి. అయితే జీవుడేనండి దేవుడి కంటే భిన్నమేనండి అని అలాగ ద్వైతులు మొదలుపెట్టినట్టుగా మొదలుపెట్టకూడదు. మనోమయ అంటున్నారు శరీరమునందలి ఆత్మయా, దాన్ని మనం ఉపాసించాల్సింది. లేక పరంబ్రహ్మయ. ఈ పరంబ్రహ్మ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయా? మనోమయ అంటే, మనోమయ అంటే పరంబ్రహ్మని మేము అంటలేదు. అథ ఇది తజ్జలాంటి సర్వం కల్విదం బ్రహ్మ అని బ్రహ్మని మీరేగా ఉపాసన చేయమన్నారు. తజ్జలాన్ అని అది స్పష్టంగా బ్రహ్మ ఉన్నది కాబట్టి బ్రహ్మతో మొదలుపెట్టారు కాబట్టి మేము ఉపాసన చేయాల్సింది బ్రహ్మన. మళ్ళీ సడన్గా మనోమయ ప్రాణ శరీర అని మొదలుపెట్టారు కాబట్టి మేము శరీర ఆత్మను, శరీర ఆత్మ ఆ పదాన్ని పట్టుకోండి. ఆత్మ డ్రాప్ చేస్తే శారీర అని మిగులుతుంది. శారీరతత్వాన్ని, శరీరమునందుండే తత్వాన్ని, ఆత్మ అనే తత్వాన్ని ఉపాసించాలా లేకపోతే ఆ పరబ్రహ్మను ఉపాసించాలా?
అండ్ రెండు ఒకటే కదా అని అనకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఉపాసనా ప్రకరణం, ఎత్కించిన భేదాన్ని పురస్కరించుకుని వచ్చింది శాండిల్య విద్య. కాబట్టి ఈ సందేహం మాకు కలుగుతోంది. ఓకే, కింతావత్ ప్రాప్తం, బాగుంది మీ సందేహం బాగానే ఉంది. మీరేమనుకుంటున్నారు కింతావత్, మీకేమర్థమైంది? ఫైనల్గా మీకు ఏదైనా ఒక నిశ్చయం పెట్టుకున్నారా మనస్సులో? అదేమిటో చెప్పండి. శారీర ఇది పూర్వపక్షం. మేమైతే శారీర ఆత్మయే ఉపాస్యము. ఇక్కడ ప్రశ్నే ఉపాస్యమేది, దేన్ని ఉపాసించాలి? శారీర ఆత్మయే ఉపాస్యమని మాకు అనిపిస్తోంది. కుతః, ఎందువలన? అంచేతనే దీనికి భాష్యం అని పేరు వచ్చింది. ఈ భాష ఎలా ఉంది? మాట్లాడుకున్నట్లు లేదుగా, ఉందిగా, అంచేతనే భాష్యం. సో ఎందువల్ల అలా చెప్తున్నారో చెప్పండి మీరు. తస్య హి కార్యకరణాధిపతేః ప్రసిద్ధః మన ఆదిభిః సంబంధః న పరస్య బ్రహ్మణః. ఏమంటే మనస్సుతో సంబంధం మనకి కనపడుతోంది ఇక్కడ. మనోమయః ప్రాణశరీరః, మనస్సు ప్రధానముగా కలది, ప్రాణమే శరీరముగా కలది. అంటే మనస్సు ప్రాణంతో సంబంధమున్న తత్వం అవ్వాలి. అటువంటి తత్వము ఈ శరీరమునందుండే ఆత్మయే అవ్వాలని మనకి స్పష్టంగా తెలుస్తోంది. శరీరంలో ఉండే ఆత్మకు ఈ మనస్సుతోటి, ఈ ప్రాణంతోటి సంబంధం ఉంటుంది. అది స్పష్టంగా తెలుస్తున్న విషయం. పరబ్రహ్మకి ఈ మనస్సుతోటి, ఈ ప్రాణంతోటి సంబంధం ఏమిటండి? ఉండదు. పైగా ఉండదని శృతి కూడా చెప్తోంది. అప్రాణో హ్యమన శుభ్రః ఇత్యాది శృతిభ్యః అని ముండకోపనిషత్తు, ఇంకా ఇలాంటి శృతులు కొన్ని ఉన్నాయి. బృహదారణ్యకము ఇత్యాది శృతుల్లో ఆ బ్రహ్మ శుభ్రము అంటే స్వచ్ఛమైనది. ఎందుకో తెలుసునండి, అప్రాణ, దాని ఎందు ప్రాణము లేదు. ప్రాణముంటే, ప్రాణమంటే క్రియాశక్తి, క్రియాశక్తి ప్రకటమైనప్పుడు కర్మలు అవుతాయి. కర్మలంటే ధర్మము అధర్మము రెండూ ఉంటాయి, పుణ్యపాపములు రెండూ ఉంటాయి. ఆ రెండు కూడా పరబ్రహ్మకు వస్తే ఇంకా శుభ్రమేమిటి? దాని స్వచ్ఛతకి భంగం వచ్చేసింది, కాలుష్యం వచ్చేసింది. స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వమని అడిగారనుకోండి, మీరు ఏదో ఎర్రటి తీసుకొచ్చారనుకోండి, ఏమిటండి ఎర్రగా ఉంది ఏమిటండి అంటే, దీంట్లో ఏదో ఎస్సెన్స్ వేసాం, వద్దండి నాకు శుభ్రమైన నీరు ఇవ్వండి, ఎస్సెన్స్ వద్దు అన్నట్టుగా. సో ప్రాణం ఉంటే ఇంకా స్వచ్ఛత ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మకి స్వచ్ఛత రాదు కాబట్టి అప్రాణ. అలాగే అమనాహ, బ్రహ్మకి మనస్సు ఉందనుకోండి, మనస్సు అంటే సుఖము దుఃఖము. మనస్సు అంటే ఇంకేముంది? భయాలు, బెంగలు, వెర్రి వెర్రి వ్యామోహాలు. ఒక ఆయన నన్ను అడిగారు, నేను ఆయుర్వేదం కాదు హోమియోపతి వైద్యం చేస్తూ ఉంటానండి, తర్వాత జ్యోతిషం అది చెప్తూ ఉంటాను, ఏవో కొన్ని ఉపాసనలు అవి చేస్తాను, మీ క్లాసుకు రావాలనుకుంటున్నాను అని చెప్పేశాడు. నేను చెప్పాను, ఆలోచించండి, కంగారు పడకండి, ఎందుకంటే నేనేం శిష్యుల్ని తయారు చేసుకునే ప్రయత్నంలో నేనుగా రమ్మని వస్తానన్నారు కదా అని వచ్చేసేయని ఇంకా వాడిని నెత్తి మీద పని పెట్టేసి అలాగ లేనుగా. ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు చేస్తున్న ఈ వ్యవహారాలన్నిటికీ ఈ వేదాంతానికి లంగరు అందదు, దే డోంట్ గో టుగెదర్. నిజంగా ఆలోచించుకోండి అని చెప్పి. సో ది పాయింట్ ఎందుకు చెప్పారంటే, సో మనస్సు అంటే అలా ఉంటుంది. మనస్సు చాలా కష్మలంగా, చంచలంగా ఉంటుంది, దేని మీద నిలకడ ఉండదు, అంతా కాలుష్యంతో నిండి ఉంటుంది. ఈ మనస్సు కొంత పరబ్రహ్మకి సంబంధం ఉంది అంటే మన పరబ్రహ్మ యొక్క శుభ్రత్వానికి భంగం. కాబట్టి పరబ్రహ్మకి ప్రాణంతో సంబంధం లేదు, ప్రాణము పరబ్రహ్మయందు లేదు, మనస్సు పరబ్రహ్మయందు లేదు, కాబట్టే పరబ్రహ్మ శుభ్ర అని పుండకోపనిషత్తులో చెప్పారు. కానీ ఇక్కడ మీరేమంటున్నారు, మనోమయ ప్రాణ శరీర అన్నారు కాబట్టి ఇది పరబ్రహ్మ అవడానికి వీల్లేదు, ఇది తప్పకుండా శారీరయే అయి ఉండాలి. దీని మీద సిద్ధాంతి ఆశంక, అంటే పూర్వపక్షాన్ని బాగా నిలబెట్టడం కోసం సిద్ధాంతి తరఫు నుంచి ఏమైనా సందేహాలు ఉండే అవకాశం ఉంటే, శంకలు ఉండే అవకాశం ఉంటే, ఆ శంకలని పూర్వపక్షియే ఆశంకించుకొని సమాధానం చెప్పేస్తాడు. కాబట్టి మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారని నాకు తెలుసు,
అని ఆ ప్రశ్న తనే చెప్పేసి దానికి సమాధానం చెప్పేస్తాడు. చెప్పేస్తే అప్పుడు ఏమవుతుంది ఆ పూర్వపక్షం బలము. అది దాన్ని సిద్ధాంతి ఆశంక అంటారు. నను సర్వం ఖల్విదం బ్రహ్మ ఇది స్వశబ్దేనైవ బ్రహ్మోపాత్తం కథమిహ శారీర ఆత్మా ఉపాస్య ఆశంక్యతే నైష దోష. ఇది దీన్ని సిద్ధాంతి ఆశంక అంటారు. ఆ వాక్యాలు చూసి ఏదో పూర్వపక్షం సిద్ధాంతం అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టు అవుతుంది. మరి భాష్యాలను జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. సిద్ధాంతి ఆశంక ఏమిటా అంటే ఏం పూర్వపక్షమయ్యా నీది, దాంట్లో స్పష్టంగా సర్వం కల్విదం బ్రహ్మ అని బ్రహ్మశబ్దం చేత బ్రహ్మ బోధింపబడుతుంది. దాన్ని స్వశబ్దము అంటారు. స్వశబ్దము అంటే ఇప్పుడు ఆకాశ శబ్దంతో బ్రహ్మను బోధించారు. ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అన్నప్పుడు శబ్దం ఆకాశం, బోధింపబడేది బ్రహ్మ. కొంచెం మరి ఆ డిస్టెన్స్ వచ్చింది చూడండి. ఇక్కడ అలా కాదు, సర్వం కల్విదం ఏముంది దాని స్వశబ్దంతో బ్రహ్మను బోధించి పక్కన ఇతి అని పెట్టి ఉపాసన చేయమంటూ ఉంటే నువ్వు బ్రహ్మ నీకు అసలు డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది? శారీర ఆత్మ ఉపాస్యము అనే శంకకు అసలు అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శంక నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అని మీరు అంటారేమో. ఆ ఆశంక అటువంటి ప్రశ్నకి తావు లేదు, నైష దోష. ఇటువంటి ఒక అబ్జెక్షన్ మీరు రేస్ చేసినట్లయితే ఆ అబ్జెక్షను సరికాదు. ఎందుకని? నేదం వాక్యం బ్రహ్మోపాసన విధి పరం కింతరిహి శమ విధి పరం. ఇది కొంచెం టెక్నికల్ డిస్కషను. ఒక వాక్యము ఒక మ్యాండేట్నే ఇవ్వగలుగుతుంది, ఒక వాక్యం నుంచి రెండు మ్యాండేట్లు తీయకూడదు. ఇది జ్యూరిస్ప్రూడెన్స్ కూడా అలాగే ఉంటుంది. అంచేతనే దీనికి అధికరణ న్యాయము అన్నారు. అధికరణము, అధికరణం అంటే కోర్టు అని అర్థం. కోర్టులో ఎలా అయితే చర్చలు అవి ఉంటాయో అలాగే ఉంటుంది. జ్యూరిస్ప్రూడెన్స్లో ఒక సందర్భంలో ఇంకొకటి కొత్తగా తీసుకొచ్చి పెట్టకూడదు. జ్యూరిస్ప్రూడెన్స్లో అలా చేయకూడదు. అలా చేసినట్లయితే వాక్యదోషం, వాక్యభేద దోషం వస్తుంది. ఇప్పుడు మనకి ముందు వాక్యం ఉన్నది. ఏమిటా వాక్యము? సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత. ఈ వాక్యము బ్రహ్మోపాసనని విధిస్తోందా లేక ఉపాసన చేసేప్పుడు శమము శాంత అంటే శమము కలిగి, శమము అంటే శాంతి, శాంతిని విధిస్తోందా? ఏం రెండింటిని విధించకూడదు. మ్యాండేట్లో రెండు ఉండకూడదు. కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేయండి, కమర్షియల్ ట్యాక్స్ పెట్టేయండి అని ఒకే వాక్యంలో చెప్పకూడదు. ఒక వాక్యంలో ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి, మరో వాక్యంలో కమర్షియల్ ట్యాక్స్ చెప్పాలి. రెండు కలిపి ఒకే చోట పెట్టకూడదు. అలాగే కోర్టు కేసులో కూడా ఇది మీకు తెలిసే ఉంటుంది. వీడి మీద ఏదో ట్యాక్స్ ఇవేషన్ కేసు పెట్టారనుకోండి, అది చర్చ, అది కేసు నడుస్తుంది అనుకోండి. ఆ కేసులో వీడు ఇంకేదో పొరపాటు చేసినట్టు బయటపడింది అనుకోండి, అది ఆ శిక్ష కూడా దీంతో పాటు కలిపి వేసేయండి అంటే అలా వేయరు. పోనీ అది కూడా దీంతో పాటు ఆ దోషాన్ని కూడా, ఆ నేరాన్ని కూడా ఈ నేరంతో పాటు విచారించరు. ఆ నేరానికి కాగ్నిజెన్స్ ఉండదు, అది పక్కన ఉండడమే. ఈ నేరమే చర్చ. అంచేతనే ఫ్రేమింగ్ ది ఛార్జెస్ అంటారు. ఏమిటి నువ్వు ఛార్జెస్ చెప్పి, ఏమిటి ఛార్జెస్, ఏమిటి ఛార్జ్, ఏమిటి ఇది ఛార్జ్ అంతే. ఒకసారి ఛార్జ్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత నువ్వు కొత్త ఛార్జ్ యాడ్ చేయడానికి వీల్లేదు. ఆ ఫ్రేమ్ చేసిన ఛార్జ్కి ఎవిడెన్స్ లేకపోయినా దాన్నే పట్టుకుని వెళ్ళాలి. అంతకంటే బలమైన ఎవిడెన్స్తో కొత్త ఛార్జ్ వచ్చినా దగ్గరికి రానివ్వడానికి వీల్లేదు. ఉదాహరణకి నందిగ్రామ్లో 10 ఏళ్ల క్రితం జరిగిన గొడవల్లో తృణమూల్ పార్టీ మార్క్సిస్టుల నక్సలైట్ల యొక్క సహాయం, నక్సలైట్లకు సపోర్ట్ చేసింది అని ఈవేళ బయటపడింది. అప్పుడు సిపిఎం పార్టీ అధికారంలో ఉండేది. నందిగ్రామ్ అల్లర్లలో మార్క్సిస్టులకి తృణమూల్ పార్టీ అపోజిషన్లో ఉండేది. అది నక్సలైట్లకి సపోర్ట్ చేసింది ఈ పార్టీ వెళ్ళి. ఆ మాట ఈ మధ్యన నిన్నటి రిపోర్ట్లో వచ్చింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దానికి నక్సలైట్.
దాని మీద ఏదో పొలిటికల్గా అలా చేసి ఉండకూడదు తప్పని చెప్పేసి మీరు అనాల్సి ఉంటుంది తప్ప యూ కెనాట్ రివర్స్ ది క్లాక్, యూ కెనాట్ అప్లై దట్ టు ప్రజెంట్ సిచ్యువేషన్. అలాగే బాగుంటాయి దృష్టాంతం సర్వమునో కాదో పర్వాలేదు, సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇలస్ట్రేషన్. సో ఒక దాంట్లోకి ఇంకో దాన్ని చొప్పించకూడదు. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో బ్రహ్మోపాసనని విధిస్తున్నట్ట లేక ఉపాసనాంగముగా శమమును విధిస్తున్నట్ట పూర్వపక్షం అంటున్నాడు ఇది బ్రహ్మోపాసన విధి వాక్యం కాదు, ఇది కేవలము శమమును విధిస్తోంది. ఉపాసన చేసేప్పుడు శమము ఉండాలి, శాంతి ఉండి ఉపాసన చేయాలి అని చెప్తోంది అది. బ్రహ్మన్నది ఊరికే మాట వరుసకు చెప్పారు అక్కడ, లేకపోతే ఆ బ్రహ్మశబ్దానికి కూడా వేరే అర్థం చెప్తాం. ఎందుకంటే ఆ వాక్యము శాంతిని విధిస్తోంది. ఇలా వచ్చేయండి, ఇలా రండి ఇక్కడికి వచ్చేయండి, కుర్చీలో కూర్చోండి. అయ్యో కుర్చీలో కూర్చోండి. ఓకే, కాబట్టి ఇది శమవిధిపరమైన వాక్యమే తప్ప బ్రహ్మవిధిపరము కాదు. రెండూ కూడా విధిస్తోంది అని చెప్పడానికి వాక్యభేద దోషము వచ్చేస్తుంది, కనుక శమమును విధిస్తోంది. కాబట్టి పూర్వపక్ష యొక్క ఆగ్రహం ఏమంటే అథ సర్వం కల్విదం బ్రహ్మతజ్జలానితి శాంత ఉపాసీత అనే వాక్యాన్ని బట్టి శాంతిని పెట్టుకుని మీరు ఉపాసన చేయాలని తెలిసింది, సంకల్పం అది చేసుకుంటారు. ఇంకా ఉపాసన చేయాల్సింది ఏది, ఉపాస్యమేది అన్నది మనోమయ ప్రాణ శరీర అన్న చోట నిర్ధారితమవుతుంది. ఏమండి మనోమయ ప్రాణ శరీర అంటే అది శారీర ఆత్మయ అవుతుంది తప్ప బ్రహ్మ కాదు. ఓకే, అది ఆయన యొక్క సిద్ధాంతం. పూర్వపక్షం అలా ఉంటుంది మరి, ఇది అలాగే ఆయన కంక్లూడ్ చేశాడు. సో దీన్ని బట్టి ఆ పూర్వపక్షం దాన్ని అంతనే సంగ్రహిస్తున్నాడు, పూర్వపక్షి సంగ్రహిస్తున్నాడు. ఏ తదుక్తం భవతి అంటే ఈ నాలుగు వాక్యాలను బట్టి మనకి తేలిన సారము ఈ విధముగా ఉన్నది. ఎలాగా, యస్మాత్ సర్వమిదం వికారజాతం బ్రహ్మైవ తజ్జత్వాత్ తల్లత్వాత్ తదనత్వాచ్చ. ఆ బ్రహ్మను ఎలా వ్యాఖ్యానం చేస్తాడో చూడండి. శమవిధి, ఆ శమవిధి ఎలాగంటే చూడండి, ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మ నుంచే పుట్టినది. సో కాబట్టి పరబ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు. ఇదం వికార జాతం, జగత్ అంటే వికార జాతం, జాతం అంటే కలెక్షన్, ఇట్స్ ఏ రాశి. జగత్ అంటే ఏమిటండి, నామరూపాత్మకములైన పదార్థములు పుట్టి గిట్టేటువంటి పదార్థముల యొక్క గుంపు, అదే వికార జాతము. ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు. ఎందుకో తెలుసిన, తజ్జత్వాత్ ఆ బ్రహ్మ నుండియే పుట్టినది, తల్లత్వాత్ ఆ బ్రహ్మ నుండి బ్రహ్మయందే విలీనమగుచున్నది, తదనత్వాచ్చ ఆ బ్రహ్మయందే ఇది కదులుతోంది. అనత్వము అంటే చేష్టను చేస్తున్నది. ఇది ఎలాగంటే ఓ వాక్యం ఉంది, ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మై మోషన్ ఇన్ గాడ్ అని. మై బీయింగ్ నా ఉనికి దేవుని ఎందు గలదు, మై మోషన్ అంటే నా మూమెంట్, మై మూమెంట్ నాట్ మోషన్, మై మూమెంట్ నా కదలిక బ్రహ్మ దేవుని ఎందు గలదు అనే వాక్యం ఉంది. అలాంటి వాక్యం ఇది. సో కాబట్టి ఏం తేలింది, అంతా పరబ్రహ్మయే. నచ సర్వస్య ఏకాత్మత్వే రాగాదయ సంభవంతి తస్మాచ్ఛాంత ఉపాసీతేతి. అదే ఆ వాక్యం, అంతా బ్రహ్మయే అయినప్పుడు, బ్రహ్మకంటే భిన్నంగా ఏదీ లేనప్పుడు, ఒకదాని రాగము ఒకదాని ఎడల రాగము, రాగము అంటే అటాచ్మెంట్, ఇంకొక దాని ఎడల ద్వేషము అన్నవి వ్యర్థము. కాబట్టి రాగద్వేషాలకి తావు లేదు. కాబట్టి రాగద్వేషాలు లేకపోతే మనస్సు శాంతమే. అటువంటి శాంతమైన మనస్సుతో ఉపాసించాలి అని ఆ బ్రహ్మ ప్రసంగము శాంతిని విధించడానికి అంగమైన ప్రసంగమే తప్ప బ్రహ్మను ఉపాసన చేయమని మాత్రము కాదు అని ఎలా పెట్టాడో చూడండి ఆ డిస్కషన్. కాబట్టి ఏమంటే మరి శాంతి విధి అయితే బ్రహ్మ మాట ఏమిటంటే ఇది బ్రహ్మ మాట,
బ్రహ్మ ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే శాంతిగా ఉండడానికి తగినంత హేతువును చూపించి. ఏమిటా హేతువు? అంతా బ్రహ్మయే అయి ఉండగా ఒకదాని ఎడల రాగము ఇంకొక దాని ఎడల ద్వేషము వ్యర్థము కనుక అంతా బ్రహ్మయే అని తెలుసుకుని రాగద్వేషములను ప్రక్కనబెట్టి శాంతముగా ఉండి ఉపాసించాలి. దేనిని ఉపాసించాలో ఇంకా తేలలేదు. ఆ ఉపాసించాల్సింది తర్వాత వస్తుంది. ఏమని మనోమయ ప్రాణ శరీర అని. కాబట్టి ఇక్కడ ఉపాస్యము ఆ శరీర ఆత్మయే, బ్రహ్మ కాదు అని ఆర్గ్యుమెంట్ ఎలా పెట్టాడో చూసారా ఆర్గ్యుమెంట్. ఉపాసనంతు సక్రతుం కుర్వేత ఇత్యనేన విధీయతే. మరి ఉపాసనను విధించే వాక్యం ఏది? మొదటి వాక్యం బ్రహ్మని చెప్పట్లేదు, శాంతినే చెప్తోంది, అది శాంతినే విధిస్తోంది. మరి ఉపాసన ఎక్కడ విధింపబడింది? ఎందుకంటే ఉపాసనా విధి లేకుండా ఉపాస్యము ఏది అనే ప్రశ్న నిరర్థకం. ఉపాసనా విధి ఉండాలిగా. శాంత ఉపాసిత ఉపాసనా విధి కాదు, అది శమ విధి. మరి ఉపాసనా విధి ఉండాలి, అది ఎక్కడ అంటే సక్రతుం కురువీత, వాడు సంకల్పమును క్రతువును చేయవలెను. కుర్వీత విధిలింగ్, దుక్కునికరణే ఆత్మనేపది విధిలింగ్. కాబట్టి క్రతువు అంటే ఉపాసనని అర్థం చెప్పుకోవాలి. అదే చెప్తున్నారు, క్రతు సంకల్ప ధ్యానమిత్యర్థ. క్రతు అంటే సంకల్పము, సంకల్పం అంటే ధ్యానం అనే అర్థం. సంకల్పం చెయ్యి అంటే అర్థం ధ్యానము చేయుము. కాబట్టి సో శమమును విధించారు, ఉపాసనను విధించారు. ఇంక ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? ఉపాస్యమేది తెలిస్తే అయిపోయింది, పని అయిపోయింది. ఉపాస్యమేదో తెలియాలి. తస్య చ విషయత్వేన శ్రూయతే మనోమయ ప్రాణ శరీర ఇతి జీవలింగం. ఓకే, మనం శాంతంగా ఉండాలి, ఉపాసన చేయాలి. అయితే ఇప్పుడు ఆ ఉపాసనలో విషయమేది, అంటే దేనిని ఉపాసించాలి అనగానే వెంటనే శృతి వాక్యం కనబడుతోంది పక్కనే. ఏమని? మనోమయ ప్రాణ శరీర. ఆ మాటలు వినగానే వాటి అది దేనిని సూచిస్తున్నాయి? ఆ మాటలు జీవుణ్ణి సూచిస్తున్నాయి, దేవుణ్ణి సూచించట్లేదు. కాబట్టి ఇక్కడ జీవుడే ఉపాస్యము, బ్రహ్మ కాదు. అతో బ్రూమ జీవ విషయమేతదుపాసనమితి. కాబట్టి ఈ ఉపాసన జీవుని ఉపాసనలో విషయము జీవుడు, అనగా జీవుడే విషయము కాగలిగిన ఉపాసన అని మేము చెప్తున్నాము. అంతవరకు బాగానే పట్టుకొచ్చారు జీవోపాసన అని. కానీ మరి మనోమయ ప్రాణ శరీర జీవలింగము భారూప ఇటు వర్తిస్తుంది అటు వర్తిస్తుంది, జీవుడన్నా పనికొస్తుంది దేవుడన్నా పనికొస్తుంది. పక్కన సర్వకర్మ సర్వకామ దీన్ని ఏం చేస్తాం? జీవుడే ఉపాస్యమైతే సర్వకర్మ ఎవడవ్వాలి? జీవుడవ్వాలి. సర్వకామ ఎవడవ్వాలి? జీవుడవ్వాలి. మరి దాన్ని ఏం చేస్తామంటే అది కూడా సరిపెడతాం. సరిపెట్టడానికి ఏముంది? ఏదైనా సరిపెట్టచ్చు. దాన్ని జీవుడే. మీకు ఎలా తోస్తే అలా మాట్లాడచ్చు, ఎవడు కాదంటాడు. సర్వకర్మ సర్వకామ ఇత్యాద్యపి శ్రూయమాణం పర్యాయేణ జీవ విషయముపపద్యతే. ఏమంటే సర్వకర్మ ఇప్పుడు మనోమయ జీవుడే, ప్రాణశరీర జీవుడే, భారూప అది కూడా జీవుడే అవ్వచ్చండి, ఏం సమస్య కాదు. సర్వకర్మ ఇది జీవుడు ఎలా అవుతుందయా? సర్వకామ అది జీవుడు ఎలా అవుతుంది అంటే అది జీవుడు అవ్వతుంది. ఎలాగంటే పర్యాయేణ జీవ విషయం ఉపపద్యతే. ఇప్పుడు ఈ జీవుడు ఉన్నాడే, ఈ జన్మలో ఎన్ని కర్మలు చేశాడు? కొన్ని లక్షల కర్మలు చేశాడు. గడచిన జన్మలో ఎన్ని చేశాడు అంటారు? ఇంకో కొన్ని లక్షలు. అంతకుముందు జన్మలో, అంతకుముందు జన్మలో, అంతకుముందు జన్మలో, ఈ రాబోయే జన్మలో, రాబోయే జన్మలో ఎన్ని కర్మలు వచ్చాయో చూసారా? కాబట్టి వీడు కసర్వకర్మ. ఓకే,
తర్వాత ఈ జన్మలో వీడి కోరికలు ఎన్ని? తెల్లారులేస్తే డజన్ కోరికలు. మరి క్రితం జన్మలో కోరికలు, అంతక్రితం జన్మలో కోరికలు, అంతక్రితం జన్మలో కోరికలు. వీడు ఈ జన్మలో మనిషికి ఉండదగ్గ కోరికలన్నీ ఉన్నాయి. క్రితం జన్మలో గుర్రం, గుర్రానికి ఉండే కోరికలన్నీ ఉన్నాయి. అంతకుముందు జన్మలో ఆ గొర్రె పిల్ల, దా గొర్రెకు ఉండాల్సిన కోరికలన్నీ ఉన్నాయి. కాబట్టి సర్వకామహ కూడా పర్యాయేణ ఒక జీవం, ఒక జన్మ తర్వాత ఒక జన్మలో జీవుడికి అది కూడా పనికొస్తుంది. కాబట్టి ఆ విశేషణాలు కూడా జీవుడికి పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ జీవోపాసనయే. ఇంకా పైగా మరింత బలం, పూర్వపక్షాన్ని బలం చేస్తున్నారు. ఇంకా ఏమనుందంటే అక్కడ శాండిల్య విద్యలోనే ఉంది, మీకు గుర్తుండాలి. నేను మొన్న చెప్దాం అనుకున్నా, ఒకసారి చదువుకుని రండి శాండిల్య విద్యని. పోలండి, ఏం పర్వాలేదు. ఏషమ ఆత్మా అంతర్హృదయే అనీయాన్ వ్రీహేర్వాయవాద్వా ఇతి చ హృదయాయతనత్వం అనీయస్త్వం చ ఆరాగ్రమాత్రస్య జీవస్య అవకల్పతే న అపరిచ్ఛిన్నస్య బ్రహ్మణః. సో సర్వకర్మ సర్వకామ జీవుడికి సరిపడ్డాయి. కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ ఏమనుందో తెలుసిన. ఏషమ ఆత్మ, ఏష అంటే ఈ ఉపాస్యము నా యొక్క ఆత్మ అని శాండిల్య మహర్షి అంటున్నాడు. ఆయన నా యొక్క ఆత్మ అంటే జీవుడు అవుతుంది. ఏమండి, తర్వాత ఏమంటున్నాడు, అంతర్హృదయే, హృదయం లోపలుంది అంటున్నాడు. హృదయం లోపలుంది అంటే ఏమవుతుంది? జీవుడు అవుతుంది. పైగా అనియాన్ చాలా చిన్నది అంటున్నాడు. బ్రహ్మ అంటే పెద్దదండి బాబు, బ్రహ్మ అంటే పదంలోనే పెద్దదని అర్థం. చాలా చిన్నది, ఎంత చిన్నదో తెలిసిన బియ్యపు గింజ లేకపోతే బార్లీ గింజ. బియ్యపు గింజ కంటే కూడా చిన్నది, బార్లీ గింజ కంటే కూడా చిన్నది. బ్రీహేర్ వాయవాద్వా అనియాన్ వాటికంటే కూడా చిన్నది. అంత చిన్నది జీవుడు. ఇది చూడండి, ఇక్కడ ఏమున్నాయి, హృదయములో ఉండుట బ్రహ్మ అంతటా ఉన్నాడు, చిన్నదిగా ఉండుట బ్రహ్మ చాలా పెద్దదిగా ఉన్నాడు. ఈ లక్షణాలు. తర్వాత ఎంత చిన్నదిగా ఉన్నా అంటే ఆరాగ్రమాత్రస్య. ఆరాగ్రము అంటే ఆరా అంటే సూది, బలపం కాదు. పూర్వం ఈ దబ్బనం, ఆరా అంటే దబ్బనం, దబ్బనపు కొన ఎంత ఉంటుంది అంత ఉంటాడు ఈ వీడు. అంతే ఉంటాడు, ఆరాగ్ర మాత్ర అంతే ఉంటాడు. బియ్యపు గింజ కంటే చిన్నదిగా ఉంటాడు, బార్లీ గింజ కంటే చిన్నదిగా ఉంటాడు, నా హృదయంలో ఉంటాడు. అంటే అర్థం ఏంటి, జీవుడే శరీర ఆత్మయేది. కాబట్టి ఇక్కడ జీవుడికే ఈ విశేషణాలన్నీ వర్తిస్తాయి తప్ప ఈ వర్ణన పరబ్రహ్మకి ఈ వర్ణన పొసగదు. తెలుస్తోందండి. నన్ను దీని మీద మళ్ళీ సిద్ధాంతి ఆశంక ఏమన్నా మీరు ఇలాంటారేమో, మీరు ఇలాంటి ప్రశ్నలు ఏమనెత్తే సందర్భం ఉంది. మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో మాకు తెలుసు. మీరు ఇలాంటి ప్రశ్న వేస్తారేమో అని ముందే వాడి ప్రశ్నని వీడే ఊహించే సమాధానం చెప్పాడు. చెప్పేసి అబ్బా ఎంత బాగా చెప్పాడు. నను జ్యాయాన్ పృథివ్యాహ ఇత్యాద్యపి న పరిచ్ఛిన్నే అవకల్పతే ఇది. అక్కడ ఏమనుందంటే అనీయాన్ యవాద్వా వ్రీహేర్వా, బియ్యపు గింజ కంటే కానీ బార్లీ గింజ కంటే కానీ, యవా అంటే బార్లీ, వ్రీహి అంటే బియ్యం, ఓకే చిన్నది. పక్కన ఏముందో తెలుసిన, పక్కన ఇంకో వాక్యం ఉన్నది, జ్యాయాన్ పృథివ్యా, పృథివీ కంటే పెద్దది, జ్యాయానంతరిక్షాత్ అంతరిక్షము కంటే పెద్దది, జ్యాయాన్ దివః ద్యులోకము కంటే పెద్దది, జ్యాయానేతేభ్యో లోకేభ్యః ఇదేభ్య సర్వేభ్యో లోకేభ్యః, ఈ మూడు లోకముల కంటే కూడా పెద్దది అని ఉంది. మరి దాన్ని ఏం చేస్తాం, దాన్ని జీవుడికి ఎలా పెడతాం అని మీరు నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు. సిద్ధాంతి ఆశంక అది పరిచ్ఛిన్నమైన జీవుడికి వర్తించదు కాదు. ఓకే యవాద్వా వ్రీహేర్వా అనీయాన్ అనేది పరిచ్ఛిన్న జీవుడికి చక్కగా ఫిట్ అవుతుంది. మరి దీన్ని ఎలా ఫిట్ చేస్తావు అని మీరు అంటారేమో,
అత్ర బ్రూమహ. దానిమే మేము సమాధానం సిద్ధంగా పెట్టుకుని ఉన్నాం. ఏమిటా సమాధానం? నతావదనీయస్త్వం జ్యాయస్త్వంచ ఉభయం ఏకస్మిన్ సమాశ్రయతుం శక్యం విరోధాత్. చూడండి, ఇప్పుడు మనకు సమస్య వచ్చింది. ఇక్కడ ఉపాస్యము పడిపోయిందా ఇది? ఇప్పుడు ఎలా? ఓహో, ఓకే, ఇప్పుడు బాగానే ఉందా? పర్వాలేదు, అయిపోవచ్చింది. ఇప్పుడు ఇంకా అయిపోవచ్చింది. ఇక్కడ ఉపాస్యము జీవుడా బ్రహ్మ అని మన శంక. ఇప్పుడు జ్యాయ అనీయా అనీయాన్ యవాద్వా వ్రీహేర్వా అని చూస్తే జీవుడు అనిపిస్తోంది. పృథివ్యాహ జ్యాయాన్ అని చూస్తే బ్రహ్మ అనిపిస్తోంది. ఈ జీవుడంటే పృథివ్యాహ జ్యాయానికి విరోధం వస్తుంది. దేవుడంటే యవాద్వా అనీయానికి విరోధం వస్తుంది. కాబట్టి మా పక్షంలో జీవుడికి విరోధం తప్పలేదు, మీ పక్షంలో దేవుడికి విరోధం తప్పలేదు. విరోధం మన ఇద్దరికీ సమానమే. నువ్వు జీవుడని నేనంటే అది విరోధం, దేవుడని నువ్వంటే ఇది విరోధం. విరోధం సమానమే. అన్యతరాశ్రయణే చ ప్రథమశ్రుతత్వాత్ అనీయస్త్వం యుక్తమాశ్రయితుం. కాబట్టి ఏదో ఒకదాన్ని పెట్టుకోవాలి మనం. ఎందుకంటే జీవుడు అందామంటే జ్యాయాన్ పృథివ్యాహకు విరోధం వస్తుంది. పోనీ దేవుడు అనేద్దామంటే అనీయాన్ యవాత్ దానికి విరోధం వస్తుంది. ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రెండింటిలో వరసలో ముందు ఏదొచ్చిందో చూసుకో. ముందు ఏదొచ్చింది? జీవుడు వచ్చింది. ఎందుకంటే అనీయాన్ అని చెప్పి జీవుణ్ణి పెట్టి ఆ తర్వాత జ్యాయాన్ పృథివ్యాహ వచ్చింది. ఏమంటే ఇది తీసుకున్నా విరోధమే, అది తీసుకున్నా విరోధమే. కాబట్టి ఏదో ఒకటి ఎలాగో తప్పదు. కాబట్టి ముందు చెప్పింది తీసుకుంటాము, జీవుణ్ణే తీసుకోవాలి. ఏమంటే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, ఇదైనా విరోధమే అదైనా విరోధమే, కాబట్టి ముందు చెప్పిన దాన్ని తీసుకున్నారు. మరి ఆ విరోధాన్ని ఏం చేస్తారు? దాన్ని కూడా మేము సరిపెడతాం. ఎలాగో తెలుసిన జ్యాయస్త్వంతు బ్రహ్మభావాపేక్షయా భవిష్యతీతి. ఇప్పుడు ఉపాసన చేస్తున్నాడు వీడు జీవుడే. ఈ ఉపాసన చేసి అంతఃకరణము శుద్ధమై భవిష్యత్తులో వీడు బ్రహ్మ అయిపోతాడు. మేము ఒప్పుకుంటున్నాంగా. మేము మేము ద్వైతాద్వైతులమే తప్ప కేవల ద్వైతులు లేరు. శంకరుని కాలంలో కేవల ద్వైతులు లేరు. కేవల ద్వైతులు అనేటువంటి ఈ హిందూ ధర్మానికి ఈ మహాదోషం తరువాతి కాలంలో కలి ప్రభావం చేత వచ్చింది. అంచేత శంకరులు కేవల ద్వైతాన్ని ప్రస్తావించే సందర్భాలు ఉండవు. ఉన్నవాళ్ళందరూ అద్వైతులు, అద్వైతము లేకపోతే ద్వైతాద్వైతమే. కాబట్టి ప్రస్తుతంలో జీవుడని మేము అంటున్నాము. వీడు ఈ ఉపాసన చేత శుద్ధి పొంది వీడు భవిష్యత్తులో బ్రహ్మ అయిపోతాడు. అయినప్పుడు జ్యాయాన్ పృథివ్యాహ వర్తిస్తుంది. ప్రస్తుతానికి అనీయాన్ యవాద్వా వ్రీహేర్వా. కాబట్టి జీవుడే ఇక్కడ ఉపాస్యము అని దాన్ని సరిపెట్టాడు. చూసారా? నిశ్చితే చ జీవ విషయత్వే యదంతే బ్రహ్మ సంకీర్తనం ఏతద్ బ్రహ్మ ఇతి తదపి ప్రకృత పరామర్శార్థత్వాత్ జీవ విషయమేవా. కాబట్టి మనం ఇప్పటికి అన్ని రకాలుగా ఆర్గ్యుమెంట్లు చేసి 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 చిగురుకు వచ్చేసాం. కాబట్టి ఇక్కడ మనం నిర్ధారణ చేసేసాము. ఏమని? ఉపాస్యము జీవుడే, శరీర ఆత్మయే ఉపాస్యము అని నిర్ధారణ చెయ్యగా ఆఖరినే ఇంకా చిట్ట చిగురుకు వచ్చాం. ఏతద్ బ్రహ్మా అని ఉంది, అని ఉంది మంత్రం. ఏషమ ఆత్మ ఏతద్ బ్రహ్మ అని ఉంది. ఈ నా ఆత్మ, ఈ బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ అభిసంభవితాస్మి, నేను ఈ బ్రహ్మని పొందబోతున్నాను అని కూడా ఉంది. దాన్ని కూడా ఆ బ్రహ్మ అనే పద ఏతద్ బ్రహ్మ అని ఉంది కదా. ఇప్పుడు ఏష ఆత్మ ఏతద్ బ్రహ్మ, ఇక్కడ ఏషకి అతత్కి తేడా లేదు. ఎందుకంటే విధేయము ఆత్మ పుల్లింగం కనుక ఏష పెట్టారు, బ్రహ్మ నపుంసకలం కనుక ఏతత్ పెట్టారు. ఇది ఆత్మ, ఇది బ్రహ్మ అని ఉంది.
ఏమంటే ఆత్మ జీవుడైతే యశమ ఆత్మ అంటే జీవుడు అవుతాడు శారీర బ్రహ్మ ఎలా అవుతుంది అంటే ఆ జీవుడికే బ్రహ్మ ఆ బ్రహ్మశబ్దానికి ప్రస్తుతంలో జీవుడనే ప్రసంగం ఉన్నది కనుక ఆ జీవుడికే బ్రహ్మ అని మనం దాన్ని అలా అన్వయిస్తాం ఎందుకంటే గొప్ప ఉపాసనాది చేశాడు బ్రహ్మతో సమానం ఉండి అయినా బ్రహ్మలాంటి వాడే అని ఆ జీవశబ్దానికి బ్రహ్మగా స్తుతి పెట్టుకోవాలి మనం కాబట్టి ఉన్నది జీవుడే ఓకే ఇక్కడ ఉపాస్యము జీవుడే ఎందుకంటే ఏతత్ అనే పదము ప్రకృత పరామర్శార్థము ఏది ప్రకృతమో దానిని పరామర్శ చేయుట ఏతశబ్దం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పండి దశరథ మహారాజు శ్రీరాముని అడవికి వెళ్ళమన్నాడు శ్రీరాముడు అడవికి చేరుకున్నాడు అక్కడ ఈయన అడవిలో ఈ పని చేస్తున్నాడు అని ఉందనుకోండి అక్కడ ఈయన అంటే ఎవరు శ్రీరాముడే రాముడు అవుతాడు దశరథ మహారాజు అవడం కదా ఎందుకని ఏది ప్రకృతమో దానికే ఈ ఏతశబ్దం పరామర్శ చేస్తుంది అలాగే మొత్తం ఉపాసనంతా శారీర ఆత్మ అని మనం చెప్పుకుంటూ బిల్డప్ చేసుకుంటూ వచ్చి చిట్టజీవన ఏతత్ అంటే ఆ ఏతత్ ఏమిటవుతుంది ఆ శారీరాత్మే జీవుడే అవుతుంది బ్రహ్మ అని ఉంది ఇంకా ఆ బ్రహ్మని ఏదో రకంగా ఆ జీవుడికి మీరు అన్వయించాల్సి ఉంటుంది ఎక్కడా లేని బ్రహ్మ సడన్గా చిట్టజీవన బ్రహ్మ ఎలా వస్తుంది కాబట్టి ఆ జీవుడికే దాన్ని జీవ విషయమేవ జీవుని కూడా అనొచ్చు కుమారుల భట్టి ఏమన్నాడంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉంది కదా ఆ బ్రహ్మ ఆ బ్రహ్మేం కాదు అది కర్తే ఈ యజ్ఞం చేసి ఆయనే గొప్పవాడు ఎందుకని సత్యమైన కర్మని చేస్తున్నాడు జ్ఞానం అంటే అసలు ఈ కర్మజ్ఞానమే జ్ఞానము ఈ స్వర్గం అనంతం కూడా ఆయనకి కాబట్టి వీడే బ్రహ్మ ఈ యజమానియే బ్రహ్మ అని చెప్పాడు కుమారుల భట్టు అంతటి కుమారుల భట్టు ఇలా వ్యాఖ్యానం చేశాడు కాబట్టి చిట్టజిగురు దాకా జీవుడని నిర్ధారితం అయిపోతే చిట్టజిగురు నుండే ఒక పిసరంత శబ్దం బ్రహ్మ పైగా ఏతశబ్దం ఉన్నది ఏతశబ్దం బ్రహ్మని జీవుడినే పరామర్శిస్తోంది కాబట్టి బ్రహ్మని కూడా జీవుడికే సరిపెడతాము తస్మాత్ మనోమయత్వాదిభిర్ధర్మై జీవ ఉపాస్య కాబట్టి శాండిల్య విద్యలో ఉపాస్యం ఎవరు జీవుడే ఏ ఎప్పుడు కూడా ఉపాస్యాన్ని ధర్మాలతో పాటు ఉపాసన చేస్తారు కొన్ని ధర్మాలని పెట్టి ఉపాసన చేస్తారు ఇప్పుడు ఆంజనేయ ఉపాసన అంటే ఏ ఆంజనేయుడు అండి అభయాంజనేయుడా కళ్యాణ ఆంజనేయుడా మరి ఉంటాయి అభయ అనే గుణం కళ్యాణ అనే గుణం ఆ గుణంతో సహా ఉపాసన చేస్తారు అయ్యప్ప కూడా ఉన్నాయి అక్కడ అయ్యప్ప అభయ అయ్యప్ప ఇక్కడ అయ్యప్ప ఇంకో అయ్యప్ప అలాగే గుణాలు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా జీవుడే ఉపాస్యము ఎటువంటి జీవుడు మనోమయ ప్రాణ శరీర ఇత్యాది జీవుడు ఆ ధర్మములతో కూడిన జీవుడే ఇక్కడ ఉపాస్యము అని సిద్ధించినది ఇత్యేవం ప్రాప్తే బ్రూమ అని ఈ విధముగా సిద్ధించగా ఇప్పుడు సిద్ధాంతులు చెప్తున్నారు మేము చెప్తున్నాము ఏమని చెప్తున్నారు పరమేవ బ్రహ్మ మనోమయత్వాదిభిర్ధర్మైరుపాస్యం చూడండి మనోమయ ప్రాణశరీర ఈ ధర్మములన్నింటితోటి ఉపాసన చేయదగిన తత్వము పరబ్రహ్మయే జీవుడు కాదేమీ కాదు పరబ్రహ్మయే కుతః ఎందువల్ల సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఓం శాంతి శాంతి శాంతి.